गणपति परब्रह्मणे नमः। ओम श्री सरस्वती देवी नमः। ओम सर्वदेवता परब्रह्मणे नमः। శుభం భూయాత్ శుభం భూయాత్ శుభం భూయాత్. అసలు ఆ భగవంతుడు ఎవరు, ఎంతమంది ఉన్నారని అడిగిన ప్రశ్నకు సమాధానంగా వ్యాసుల వారి ద్వారా జనమేజయుడు విన్న అనంతరం దేవీ నవరాత్రులు ఎలా చేయాలి తాత అని తెలుసుకున్నాడు. ఈ దేవీ నవరాత్రులు చేసిన వారు, తరించిన వారు ఎంతమంది ఉన్నారు? మీరు కూడా నన్న ఎవ్వరు కూడా చాలా బాధల్లో ఉన్నాం, తలకు మునిగి బాధలు ఎక్కువైపోతున్నాయని ఆలోచించకండి. దేవీ నవరాత్రులు రాబోతున్నాయి, మనకి శక్తి కొలది మీరు దేవీ నవరాత్రులు పరిపూర్ణంగా హృదయమంతా అమ్మని నింపేసుకోండి. రుత్తుండరీక మధ్యస్థం ప్రాత సూర్య సమప్రభావం పాశాంకుశ ధర సౌమ్యం వరద అభయహస్తకం త్రీనేత్రం భక్త కామదుగాం భజే. పెద్దవారైపోయారు, ముసలివారైపోయారు, చేయటానికి అవకాశాలు ఉండవు. చిన్నప్పుడు పిల్లలు నాన్న అప్పుడే నీకు దేవుడు ఎందుకురా, ఎలాంటి పూజలు ఎందుకు, సత్సంగాలు ఎందుకని తల్లిదండ్రులు ఎన్నాళ్ళు ఎన్నారేమో అనకండి. ఒక క్షణం మనది కాదు, ఎప్పుడో చేయాలంటే కూడా మనం చేయటానికి అవకాశాలు లేవు ఎవ్వరికీ కూడా. అందుచేత మనలో నవజోసత్వాలు బాగున్నప్పుడే చెయ్యాలి. నవజోసత్వాలు 50 సంవత్సరాల వరకు చాలా బాగుంటాయి. 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక్కొక్క ఇంద్రియ పటుత్వము తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ఒక వ్యక్తి వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ నాకు ఆయుష్ కావాలని అడిగాడటండి, ఇచ్చాను పో 50 సంవత్సరాలు అన్నాడు. మనసు బాగోలేదు అతనికి, అయ్యో 100 ఏళ్ళు అడుగుదామని వెళ్ళానే 50 ఏళ్ళు ఇచ్చేవాడు బ్రహ్మదేవుడు అని చెప్పి 100 ఏళ్ళ మీద మనసు ఉండిపోయిన వ్యక్తి 100 ఏళ్ళు ఇమ్మని అడిగాడు. వద్దు నాన్న, ఎందుకు ఆ కళ్ళద్దాలకేమో ఒక రకమైన కళ్ళకి కళ్ళద్దాలు వచ్చేస్తే చేతి కర్ర వచ్చేస్తుంది, తల పండిపోతుంది, చర్మం ముడతలు పడిపోతుంది, 57 చాలు. సరే తృప్తి లేక పక్కనే కూర్చున్నాడు. ఈ లోపల ఒక ఎద్దు వెళ్ళింది. ఎద్దు వెళ్ళి బ్రహ్మదేవ నాకు ఆయుష్ కావాలి అన్నది. 50 ఏళ్ళు ఇచ్చాను పో అన్నాడు. ఈ ఎద్దు అంటుంది, 50 ఏళ్ళు వద్దు నాన్న నాకు, ఎందుకంటే బండికి కడతారు, బరువు వేస్తారు, లేకపోతే చెల్లుమని కొడతారు, నాకు 50 సంవత్సరాలు వద్దు, 30 ఏళ్ళే ఇమ్మంటుంది. మనిషికి ఎద్దుకి ఎంత తేడా చూడండి. 50 ఏళ్ళు ఇస్తే 100 ఏళ్ళు అడిగాడు, ఈవిడికి 50 ఏళ్ళు ఇస్తే ఎన్ని అడిగాడు, 30 అడిగింది ఎద్దు. సరే ఎద్దు 30 ఏళ్ళు పట్టుకొని వెళ్ళిపోయింది. పక్కనే కూర్చున్న ముద్దు పైకి లేచి, బ్రహ్మదేవ నువ్వు ఎలాగా నాకు 100 ఏళ్ళు ఇవ్వలేదు, ఎద్దు వద్దన్నా 20 ఏళ్ళకు పారేయవా అని అడిగాడు. ఎంత కక్కుడితో చూడండి. సరే మొత్తానికి ఆ ఎద్దు వద్దన్న 20 ఏళ్ళు ఏడుస్తున్నాడు కదా, అడుగుతున్నాడు కదా అని కలిపాడు. ఎన్నయ్యాయి? 70. ఇప్పుడు మనం ఎలాగ నవ్వేమో కొద్దిగా నవ్వు మొఖం వచ్చిందండి. అంటే 50 ఏళ్ళు 70 ఏళ్ళు అయింది కాబట్టి. తర్వాత ఫైనల్గా కోతిగారు వెళ్ళారు. తర్వాత ఫైనల్గా కదా, తర్వాత కోతిగారు వెళ్ళి నాకు ఆయుష్ కావాలంటే 30 ఏళ్ళు ఇచ్చాను పో అన్నాడు బ్రహ్మదేవుడు. నాకు 30 ఏళ్ళు వద్దు, ఎవరి చేతిలో ఉన్న కొబ్బరి చెక్క ఉన్న అట్టిపళ్ళు ఉన్నా లాగేస్తున్నాను, అవి వారు నన్ను తిరుతున్నారు, నాకు 15 ఏళ్ళే ఇమ్మంది కోతి. 15 ఏళ్ళు తీసుకొని వెళ్ళిపోయింది. అంటే పైకి లేచేది బ్రహ్మదేవ కూతుద్దన్నయ్య నాకు బారయ్యవా. 70కి 15 కలుపుకున్నాడు. ఎన్ని అయ్యాయమ్మా? 85. ఇప్పుడు ఫైనల్గా కుక్కగారు వెళ్ళారు. నాకు ఆయుష్ కావాలి బ్రహ్మదేవ, 30 ఏళ్ళు ఇచ్చాను పో, వద్దు, ఎవరినన్నా ఖర్చేస్తే ఇంజక్షన్ ఒక్కటి 400 500 తిట్టింది తిట్టకుండా తిడుతున్నారు నన్ను. అందుచేత నాకు 15 ఏళ్ళే ఏమంది కుక్క కూడా. సరే 15 ఏళ్ళు ఇచ్చాను పొమ్మన్నాడు. బ్రహ్మదేవా కుక్కొద్దన్నయ్య కూడా నాకు బారయ్యేవాడిని. అబ్బా, అవి ఎక్కువ ఇస్తుంటే తక్కువ ఇమ్మన్నాయి, కానీ తక్కువ ఇస్తానంటే నాకు 100 ఏళ్ళు కావాలన్నాడు. కానీ మొత్తానికి ఎద్దు ద్వారా, కోతి ద్వారా, కుక్క ద్వారా సంపాదించేశాడు. కానీ బ్రహ్మదేవుడు స్వయంగా ఇచ్చింది ఎంత నాన్న? 50 ఏళ్ళు వరకు నవజోసత్వాల్లో పుట్టత్వం బాగా ఉంటుంది నాన్న. అందుచేత 50 ఏళ్ళలోనే అన్ని వ్యవహారాలతో పాటు ఇటు విద్య, ఇటు చదువు, ఇటు ఉద్యోగం, ఇటు భార్య, ఇటు బిడ్డలు, ఇటు సంపాదంతో అన్నిటితో పాటు ఆధ్యాత్మిక చింతన ఉండాలి. ప్రతి పిల్లవాడిని కూడా నన్న సత్సంగాన్ని తీసుకెళ్తూ ఉండాలి, ఆ అభ్యాసం చేయిస్తూ ఉండాలి. కాతే కాంత ధనగత చింత వాతుల్లకి నాస్తి అంత, కాతే కాంత ధనగత చింత వాతులకి నాస్తి అంత, త్రిజగతి సజ్జన సంగతి రేఖ, త్రిజగతి సజ్జన సంగతి రేఖ, భవతి భవార్ణవ తరణే నౌక, భవ
పతి భవార్ణవ కరణే నౌక భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం. చూడండి సత్సంగం గొప్పదనం చూడండి అన్న. కాతే కాంత కాతే కాంత ధనగత చింత. మన చింతలన్నీ కూడా ధనం కోసం కాంతల కోసం. మనం ఎవరు? మనిషి. అవునా? ఎవరినన్నా మనం? రెండు భాగాలు చేయండి దాన్ని. మని ఎప్పుడన్నా ఆలోచించారా? మనిషి మనిషి అనడమే కానీ అసలు మనిషిలో ఎన్ని పదాలు ఉన్నాయో ఆలోచించారా? ఎన్ని పదాలు ఉన్నాయరా? మని మని అంటే ఇది తెలియనివాడు ఎవరు లేదు. షీ అంటే శ్రీ. చూడు కాతే కాంత శంకరాచార్యుల వారు చూడండి అమ్మా భజగోవిందంలో కాతే కాంత ధనగత చింత అన్న. అందుకే ప్రతి ఒక్కరూ ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి ఏ ఒక్కరైనా సరే. సరే ప్రియురాలు అంటున్నట ప్రియుడితో, ప్రియా మనం ఎన్నాళ్ళులా ప్రేమించుకోవాలి అని అడిగిందట. అతను అంటాడట మన ఇద్దరికి సంబంధాలు కుదిరిదాకా ప్రేమించుకుందాం అన్నాడు ఆయన. సంబంధాలు కుదిరాక నువ్వు పెళ్లి చేసుకుని నువ్వు వెళ్ళిపోతావు, నేను పెళ్లి చేసి నేను వెళ్ళిపోతా, అప్పుడు దాకా ప్రేమించుకుందాం అన్నాడు. ఏ అట్రాక్షన్ అది? అదే శంకరాచార్య వారు అప్పుడు ఏమి తెలియకపోయినా ఎంత ఆలోచన చేశాడో చూడండి. కాతే కాంత ధనగత చింత వాతులకింత నాస్తిని ఎంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక భవతి భవార్ణవ తరణే నౌక. ఒక్క భవసాగరాన్ని దాటించేది త్రిజగతి. మూడు జగతుల్లో కూడా అంటే భూలోకంలో కానీ క్రింద ఉన్నటువంటి పాతాలలోకాలు కానీ పైన ఉన్న స్వర్గలోకంలో కానీ త్రిజగతి సజ్జన సజ్జన సాంగత్యం ఏక ఒక్కటే. భవతి భవార్ణవ ఈ భవసాగరాన్ని దాటించే నౌక ఏమిటవరా చెప్పరే? సత్సంగం తరణే నౌక. ఈ భవసాగరం దాటించేది ఏమిటి? ఒక్క సత్సంగం నానా. 50 మంది 60 మంది కాదు, 15 సంవత్సరాల క్రితం సత్సంగం పెట్టాం. తండ్రి గారు అంటున్నారట, తల్లిదండ్రులు ఇద్దరు పిలిచారు, ఒరే నాన్న మనకు 3 ఎకరాలు ఉన్నాయి, 3 ఎకరాలు తీసేసుకోండిరా, నేను కాశీకి వెళ్ళి వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. 2 సంవత్సరాలు అయిపోయాక వచ్చారు తల్లిదండ్రులు. పెద్ద కొడుకు పిలిచి, నాన్న నీకు ఇచ్చిన ఎకరం ఏం చేశామని అడిగారు. నాన్నగారు మీరు ట్రైన్ ఎక్కంగానే అమ్మేశాను అంటున్నాడు వాడు మొదటి కొడుకు. ఇక రెండవ, నాన్న నువ్వేం చేశావు? నాన్నగారు ఎకరం ఎకరంగానే ఉంది, సెంటు భూమి అమ్మలేదు, సెంటు భూమి కొనలేదు అంటున్నాడు వాడు. ఇక మూడవ, నాన్న నువ్వేం చేశావు? నీ ఎకరం భూమి. నాన్నగారు మీరు ఎకరమే ఇచ్చారు, ఎకరానికి ఎకరం చేశాను అన్నాడు. అలాగే ఈ తండ్రి గారు ప్రతిపాడు వచ్చారు 15 సంవత్సరాల క్రితం. మీకు ఒక 50 మందితో సత్సంగం పెట్టి వెళ్ళారు, ఆ 50 అన్నది ఒక ఎకరం అనుకోండి, పెద్ద కొడుకులాగా అమ్మేశారా? రెండో కొడుకులాగా 50 మందిని 50 మందినే ఉంచారా? ఒక మనిషిని పెంచారా? ఒక మనిషి తగ్గిపోయాడా? మూడో కొడుకులాగా 50 ఎకరాలు 2 ఎకరాలు చేసినట్టుగా 50 మందిని 100 మందిని చేశారా? గుండెలు మీద చేయొచ్చు చెప్పండి. మొదటి కొడుకులా చేశారేమో లేదు, అలా చేస్తే సత్సంగంలో జరగదు కదా. రెండో కొడుకులా ఉంచారు. ఈసారి ఏం చేయాలి? మీరందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి అందరూ. మరి చెప్పలు కొట్టండి మిగతా వాళ్ళందరూ. ఎకరానికి ఎకరం చేశాడు మూడో కొడుకు. అది తండ్రి ఎప్పుడు ఆనందపడతాడంటే వాళ్ళు ప్రయోజకులు అవుతున్నప్పుడు. నాన్న మన కూడ వచ్చేది ఇది ఒకటే, ఎన్ని కోట్లున్నా అన్నీ ఏమైపోతాయి? కట్టలన్నీ ఎక్కడా? కట్టలన్నీ ఎక్కడా? పెట్టెలో. కట్టె మాత్రం కాట్లో. కూడా పట్టుకెళ్ళి ఇది ఒక్కటే, ఇంకేమైనా పట్టుకెళ్ళడానికి అవకాశం ఉందా? అందుకే అంత మనీ షీ. నాన్న ఇది కాదురా గురుగారు, మాకు ఈ రెండు కాదండి. మనిషిని తిరిగి చదవండర్రా. ఏ చదవరే? మనిషిని తిరిగి చదవండి. సినిమా ఇంకప్పుడు అవి ఎన్ని సినిమాలు చూసినా సరే ఇంక ఇవి కా. అప్పుడు సినిమాల బదులు ఏం చూస్తారు అందరూ? అందరూ టీవీ సీరియల్స్లోనే. అందుకనే నాన్న ఇది కాదు కాతే కాంత ధనగత చింత. ఎప్పుడు వాటి గురించి చింతిస్తావు నాన్న? కాబట్టి రా, వారానికి 2 గంటలు సెల్ ఫోన్లు ఉన్నాయా మీకు? ఎప్పుడు దే పనిగా వాడితే ఏమవుతాయి? డిశ్చార్జ్ అయిపోతాయా? పత్తిపాడు వాళ్ళకి అవ్వా. డిశ్చార్జ్ అయిపోతే ఏం చేయాలి? మళ్ళీ మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ ఏమిటి అక్కడ?
చార్జింగ్ ఎక్కడైతే మీరు ఏ దేవాలయం ఏగలమ్మ దేవాలయం ఎంచుకుంటున్నారు అనుకోండి, ఏగలమ్మ దేవాలయం ఏమవుతుంది ఇప్పుడు? అక్కడ ఉన్నటువంటి దాంట్లో మీరు కూర్చుంటారు, అదే ఒక సత్సంగం భవనం అనుకోండి. అక్కడ ఉన్నటువంటి సత్సంగం ఏమిటి? చార్జింగ్. సత్సంగం చేస్తే ఏమవుతుంది? 2 గంటలు 6 రోజుల మీద 22 గంటలు వాడేయండి మీ సెల్ ఫోన్ని. సెల్ ఫోన్ ఏది? ఇదే మన బాడీయే సెల్ ఫోను. మామూలు సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఎలాగైతే ఛార్జింగ్ చేసుకుంటున్నామో అదేవిధంగా ఈ దేహం అనే సెల్ ఫోన్ 6 రోజుల మీద 22 గంటలు వాడేసుకోండి, ఛార్జింగ్ అయిపోతుంది. అప్పుడు ఎక్కడ సత్సంగం ఉందో అక్కడికి వెళ్ళి సత్సంగం అనే ఛార్జింగ్ చెయ్యండి అర్రా. మళ్ళీ ఫోన్ మంచి దగదగలాడుతూ ఉంటుంది. అంటే శరీరం, మళ్ళీ దేహం, మనస్సు అన్నీ పనిచేస్తుంటాయి. మళ్ళీ సంసార వ్యవహారాల్లో అత్యంత అద్భుతమైనటువంటి ఉన్నస్థితికి వెళ్ళటానికి మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే సత్సంగం యొక్క గొప్పతనం అటువంటిది కాబట్టి. ఇవన్నీ ఎప్పుడు చేయాలి? 50 సంవత్సరాలు నిండాక చేస్తావా? బ్రహ్మదేవుడు ఎంత వయసు ఇచ్చాడు? 50 సంవత్సరాలు. 50 దాటిన తర్వాత పాపం ఇంకా బాధ్యతలు చాలామందికి తీరవు నాన్న. మిగతా 27 దేని ద్వారా సంపాదించాడైనా చెప్పాలి? యుద్ధ ద్వారా. ఆ యుద్ధ మీద బరివేసి బండి ఎలాగైతే లాగుతూ ఉంటాదో పాపం ఈ సంసారం ముయ్యలేక ఆ బండిని అలా లాగుతూ ఉంటాడు 27. 70 ఏళ్ళు అయిపోయాయి. 70 ఏళ్ళు అయిన తర్వాత ఆ ఓపికన ఉంటుందర్రా? తర్వాత ఏం చేస్తారు? చేష్టలన్నీ మారిపోతాయి. ఈ ముసలివాడు వాడు పడుకునేవాడు, మనం పడుకునేవాడు రాబోతు చంపేస్తున్నాడు పట్టుకొని. వాడు తినడం మనం తినేవాడు, ఎప్పుడు కొనుక్కుంటానే ఉంటాడు. పాప స్థిరంగా ఉంటాడు. ఏమంటారా, ఇక్కడ పోతాడు, అక్కడ పోతాడు, ఇక్కడ పోతాడు. పాప కోతి చేష్టలన్నీ వచ్చేస్తున్నాయట. అతను ఏం చేస్తాడో మనకు తెలియదు, కానీ పక్క వాళ్ళతో మాత్రం ఎన్ని రకాల భావాలో బాధలో పడుతుంటాడు. 25 ఏళ్ళు అయిపోయాయి, కోతి చేష్టలు చేసి ఓపిక కూడా ఉండదు. ఇంత ముద్ద పెడుతున్నారు కదా. ఆఖరి 15 సంవత్సరాలు దేని ద్వారా సంపాదించాడరా చెప్పండి? కుక్క ద్వారా. అందుకని కుక్క మంచం వేసేస్తారు. ఇంత కూడి పెట్టినందుకుగా ఆ కుక్కను కాపలా కాయమని చెప్పి ఒక కర్ర చేతికిస్తారు. పోతంలో అలాగా కళ్ళు సరిగా కనబడకపోయినా చిచ్చి చిచ్చి అంటూ ఉంటాడు. 15 సంవత్సరాలు కుక్క ద్వారా. నాన్న బాగా ఈ ఉపమానం విన్న వారందరూ కూడా ఎప్పుడో చేస్తామని కాదు, నవజవసత్వాలు బాగున్నప్పుడే ప్రతి ఒక్కరూ అత్యంత అద్భుతమైన స్థితి పొందండి. పూర్ణంగా నమ్మండి. ఎలా నమ్ముతారు? పూర్ణంగా నమ్మండి. అంతా నువ్వే పనికి మన కోరికలన్నీ కోరుకుంటున్నావు. మనం అందరం అక్కర్లేని కోరికలన్నీ కోరుకుంటున్నాం. పాపం భార్యాభర్తలు ఇద్దరు తపస్సు చేశారటండి బ్రహ్మదేవుడి కోసం. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడట. ఏం కావాలి? 3 కోరికలు ఇస్తాను, మీ నచ్చిన కోరికలు కోరుకోమన్నాడట. వీళ్ళు అంటున్నారట, మా జంట చాలా బాగుంటుంది బ్రహ్మదేవ, మీ ఇద్దరు వెళ్తుంటే దిశ తగిలేస్తుంది, అన్ని అవయవాలు అన్ని ఇంద్రియాలు బాగున్నాయి, కానీ మా ముక్కులే బండగా ఉన్నాయి, మంచి ముక్కులు ఇవ్వా అని అడిగారట. ముక్కుల కోసం తపస్సు చేశారు వాళ్ళు. మంచి ముక్కులు ఇమ్మని అడిగారు. అంటే సూది ముక్కులు కావాలని అడిగారు. సరే అలాగే అని చెప్పి ఒళ్ళంతా సూది ముక్కులు అయిపోయాయి. ముక్కులు అన్నారు కదండి, ఒళ్ళంతా చూసుకున్నారు బ్రహ్మదేవ. ఎంత సూది ముక్కు అయితే మాత్రం ఒక చోటు ఉంటే బాగుంటుంది, ఒళ్ళంతా సూది ముక్కులు అయిపోయాయి కాబట్టి తీసేయమన్నారు. ఏమయ్యారప్పుడు? మొత్తం తీశారు. ఉన్న ముక్కు కూడా పోయింది, 2 కోరికలు 2 వరాలు అయిపోయాయి. స్వామి ఉన్న ముక్కు కూడా తీసేశావు, 3వ కోరిక ఒకటే ఉంది, ఏం కావాలో కోరుకున్నాను బ్రహ్మదేవుడు, మా పండు ముక్కు మాకు ఇచ్చేయమన్నారు. ఇవి మనం కోరుకుని అక్కర్లేని మనం కోరుకుంటున్నాం. అందుకే దయచేసి తల్లిలారా బాగా వినండి నాన్న, పరమాత్మను వదిలిపెట్టకండి, అక్కర్లేని వాటి కోసం ఆలోచించకండి. ఒక్క దేవుని పరిపూర్ణంగా పట్టుకుంటే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియః జ్ఞాన వైరాగ్యయోచ్చైవ షణ్ణాంబగ ఇతీరణ. 6 ఐశ్వర్యాలమ్మా, 6 ఐశ్వర్యాలు. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియః జ్ఞాన వైరాగ్యం. మనకు 6 వికారాలు, 6 దుర్గుణాలు. దుర్గుణాలు 6 ఏమిటి మనకి? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాచ్చర్యం. 6 దుర్గుణాలు మనందరికీ. తిరిగి 6 వికారాలు మనకి. పుట్టడం, ఉండడం, పెరగడం, వృద్ధి పొందడం, క్షీణించడం, నశించడం. ఎన్ని వికారాలతో ఉన్నాం మనం? 6 వికారాలతో ఉన్నాం మనం అందరం.
అందుకనే ప్రతిదీ కూడా పరమాత్మ నువ్వే ఉన్నావు అన్న భావనతో ఒక్క పరమాత్మని పరిపూర్ణంగా పట్టుకోండి మొత్తం ఏ పని అవదన్న శరణాగతి దీనార్థ పరిత్రాణ పరాయనే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతి అనే భావనలో ఉండండి ధృతి బుద్ధి ధృతి కీర్తి శృతి ఎటు చూస్తే అటే ఒక నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటే ఎటు చూసినా నలిపే ఒక ఆకుపచ్చ కళ్ళద్దాలు పెట్టుకుంటే ఎటు చూసినా ఆకుపచ్చే అలాగే ఒక దైవమైనటువంటి కళ్ళద్దాలు పెట్టుకుంటే ఎటు చూసినా దైవ భావనే స్మరణ వస్తూ ఉంటుంది యథార్థం చెప్తున్నా ఒక ఆవిడ ముక్కుబుడక చేయించుకుందట నాన్న 1 కోటి రూపాయలు ఎవరన్నా నమ్ముతారా పత్తి పడవలు నమ్ముతారా ఎవరన్నా నమ్మరట ఎన్ని రూపాయలండి 1 కోటి రూపాయలు ముహూర్తం రేపు పొద్దున్న పెట్టారన్నమాట దాన్ని పెట్టుకోవడానికి ముహూర్తం మరి బాజాలు భజంతులను తీసుకొచ్చేటప్పుడు ఎన్ని బాజాలు భజంతులు పెట్టారో అన్ని రకాలుగా మూపు చేసి ఉంచుకున్నారు రేపటి రోజుకి ఆ ముహూర్తం వచ్చింది సరే ఇక అందరికీ తెలిసింది 1 కోటి రూపాయలు ముక్కు పొడక చేయించుకున్నామని పొగుడుతున్నారు ముక్కు పొడక చూస్తుంటే ఎంత అందంగా ఉందో దాన్ని పొగుడుతున్నారు దీన్ని తయారు చేసిన వాడు ఎవరు కంసాల వాడిని పొగుడుతున్నారు చూశాను చేయించుకున్నామని పొగుడుతున్నారు కంసాలు పొగుడుతున్నారు ముక్కు పొడకను పొగుడుతున్నారు పొద్దున ముహూర్తం దేవుడికి కొంత బాధ కలిగింది ముక్కిచ్చింది నేను కదా ముక్కిచ్చి నన్ను వదిలేసి వాళ్ళు ముగ్గుని పొగుడుతున్నారు ఏమిటమ్మా కోపం వచ్చి రేపు పొద్దున కదా ముహూర్తం రాత్రి 1 గంటకు వచ్చి కోసేసాడు ముక్కు ముక్కే లేదు ఇంకా ముహూర్తం ఏంటలా ఒకసారి ఆలోచించండి ముక్కు పొడకెంగి ఎన్ని ఉన్నా మరి దేవుని కోరుకున్నామా మనం మనం చేసే అజ్ఞానం ఇదే నేను చేశాను నేను నేను అంటాం ఈ శరీరాన్ని పట్టుకొని ఈ వేలుండి రేపు కుళ్ళిపోయి కాలిపోయి కప్పడిపోయే శరీరాన్ని పట్టుకురా నేనంటే ఏమనుకుంటున్నావురా అంటుంటాం మనం అందరం ఏ చెప్పడం ఒక్క శరీరాన్ని ఆలోచించేయండి ఎవరైనా సరే అదిగో తల్లిదా 9 నెలలు మోసినటువంటి తల్లిదా నన్ను కారణమైన ఉండి తండ్రిదా పుట్టినప్పుడు ఆ యొక్క ఆపరేషన్ చేసి తీసి బయట తీసినటువంటి ఆయాదా డాక్టర్మ్మదా డాక్టర్ గారుదా అదిగో పెంచుతున్నటువంటి వారిదా దాసీలుదా ఆ చదువు చెప్తున్నా మాస్టర్దా చెప్పండి అన్న అలాగే లెక్చరర్దా పెద్ద చదువులు చదువుతున్నప్పుడు లెక్చరర్దా ఈ శరీరం ఎవరిది శరీరం చెప్పండి అన్న పెళ్ళైన తర్వాత భార్యదా ఈ శరీరం ఒక్కసారి ఆలోచించండి కదా మా అల్లుడని చెప్తున్న అత్తగారు మాంగారుదా ఎవరు ఎన్నో రకాల చుట్టరకాలు ఉండి ఏ చుట్టడానికి ఏ బంధం కలిగిందో వారిదా ఈ శరీరం తర్వాత ఉద్యోగం చేస్తుంటే 10,000, 20,000, 50,000, 1,00,000, 2,00,000 ఇస్తున్నటువంటి యజమానిదా ఈ శరీరం మరి ఎవరిదండి శరీరం ఆఖరికి పిల్లలు పుడితే మరి పిల్లదా కొడుకుదా కూతురుదా మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేస్తే కోడలదా అల్లుడుదా ఎవరిదండి శరీరం మరి ఎన్ని బంధాలు వచ్చేసా నేనంటున్నా ఇవాళ రేపు కుళ్ళిపోయే శరీరాన్ని పట్టుకొని ఆఖరికి అదిగో అక్కడ చనిపోయిన తర్వాత అన్ని ఏర్పాటు చేస్తున్న చాకలదా ఈ శరీరం ఆ కట్టి తీసుకెళ్తున్నప్పుడు నలుగురుదా ఈ శరీరం అదిగో చితి ఏర్పాటు చేసి దహన సంస్కరణ చేస్తున్నటువంటి వాడిదా కాటి కాపరదా ఈ శరీరం అది చూడండి కాలిపోతున్న సమయంలో కొన్ని రెంటుకలు కింద పడిపోతే పక్షి వచ్చి గూట్లో పెట్టుకుంది పక్షిదా ఈ శరీరం మరి ఎవరిదండి శరీరం ఆ ఎముకలన్నీ కింద పడిపోతే ఆ తండ్రి గారు మళ్ళీ అంత కార్యక్రమం చేయాలి కాబట్టి కొడుకులు 3వ రోజు వచ్చి ఆ ఎముకలన్నీ ఏరుకొని పట్టుకుపోయిన తర్వాత ఒక ఎముకను కుక్క పట్టుకుపోయింది మరి కుక్కదా ఈ శరీరం మరి ఎవరిదండి శరీరం అందుకనే పరమాత్మ ఈ జ్ఞానం నాకు లేదు నాన్న ఏదో నేను అనుకుంటున్నాను ఈనాడు మన కళ్ళతో చూస్తున్నాం ఒకసారి చూడండి మనకున్న పంచభూతాల్లో శ్రద్ధ స్పర్శ రూప రసగంధాలు తెలియకపోతే ప్రయోజనం ఉందా ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కన్నులు కనిపించడం లేదు ఇక్కడ ఏమైనా కనబడుతున్నాయా లేవే మరి చూపించినటువంటి పరమాత్మను ఎప్పుడైనా తలంచుకున్నావా నాన్న ముక్కు పొడుగు పెడుతూ హారం పెట్టుకుంటూ చెవులుగు పెట్టుకుంటున్నామంటే ఇన్ని ఇంద్రియాలు ఇచ్చినటువంటి దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నామే మనం ప్లీజ్ రాత్రి పడుకునే ముందు ఆలోచించండి భగవంతుడి కోసం అక్షర కాలే రూపకథ సంస్కృతి కాలే శబ్దకథ చింతన కాలే ప్రాణగత ఆత్మవిచార కాలే సర్వగత కళ్ళమ్మట నీళ్ళు అలా తిరిగిపోతాయినాన్న నీకు థ్యాంక్స్ నాన్న మాకేమిచ్చో ఏమిగలదన్నది పక్కన పెట్టు మానవ జన్మ ఇచ్చినందుకు నీకు రుణపడిపోయామంతే మేమందరం అదండి ఎప్పుడు లేదు లేదు ఆలోచన పరమాత్మ కోసం కష్టపడండరా ఇప్పుడు లేదంటున్నావంటే పూర్వజన్మలో నువ్వు ఎవరికి పెట్టలేదు పూర్వజన్మలో ఎవరికి హీ హూ గివ్స్ ఆల్ కీప్స్ ఆల్ ఈ దాచుకున్నవాడు అయిపోతావు నీకున్న దాంట్లోనే పెట్టు లేని దానికి కాదు రేపు భోజనాలు చేస్తున్నారు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ఎల్లుండు
ఒక భోజనం ఎవరికైనా ఆకలిగా ఉన్నవాడికి పెట్టన్నాను. ఎలాగో ఈ సందర్భం కాబట్టి అందరూ తింటారు. ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే డబ్బులు ఇస్తే వాళ్ళు ఏదో చేసుకుంటారు. అంటే ఒక రొట్టె కొనండి, వారికి ఇచ్చేయండి, తినేదాకా అక్కడ ఉండండి. ఒక నాలుగు ఇడ్లీ ఇప్పించండి, ఇక్కడ కూర్చోండి, తినేసేదాకా అక్కడ ఉండండి. ఒక్క ఈ క్షుద్బోధకాన్ని తీర్చగలిగితే చూడండి ఇక్కడ విశేషం. త్వరగా శతసహస్రం ఉన్నారా రమణ, త్వరగా శతసహస్రం. ఎవరైతే అన్నదానాలు చేస్తున్నారో, అన్నదానానికి ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో, త్వరగా శతసహస్రం, త్వరగా శత సహస్రం. త్వరగాలంటే గుర్రాలు, శత అంటే వంద, సహస్రం అంటే వెయ్య, నూరు వేలు, లక్ష. లక్ష గుర్రాలు ఒక సిబ్బులో పెట్టండి, ఒక పెద్ద తెక్కిని పెట్టండి, ఒక సిబ్బులో లక్ష గుర్రాలు పెట్టండి. త్వరగా శత సహస్రం గోగజాల లక్ష్యం లక్ష్యం చ. గోవులంటే ఆవులు, గజాలంటే ఏనుగులు. లక్ష పెట్టండి, లక్ష 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 అయ్యి. మేదిని సాగరాంతం, సాగరం అంటే సముద్రం అర్రా. సముద్రానికి ఎంత వైశాల్యం ఉందో అంత భూమిని తీసుకొచ్చి అదే సిబ్బులే పెట్టండి. అంటే లక్ష గుర్రాలు, లక్ష ఏనుగులు, లక్ష ఆవులు ఉన్నటువంటి దాంట్లో మేదిని సాగరాంతం, దానికి ముందు రజిత కనక పాత్రం చ. రజిత కనక పాత్రం చ. వెండి వస్తువులు, బంగారు వస్తువులు ప్రపంచంలో ఎంత ఉన్నాయో వచ్చి ఆ సిబ్బులోనే పెట్టండి. ఈ సముద్రం ఎంతైతే ఉందో అంత భూమిని తీసుకొచ్చి అందులోనే పెట్టండి. అదో సురయవతి సమానాత్ కన్యాదానం. కన్యాదానం చేయాలనుకుంటున్నాను. సురయువతి సమానం. సురలు అంటే ఎవరు? దేవతలు. దేవతలు అంటే యువతలని వేలాది లక్షలాది మందిని తీసుకొచ్చి అందులో ఉంచండి. సురయువతి సమానాత్ కన్యాదానం నహి భవతి భూతలే అన్నదా. ఎంత ముద్ర పెట్టండి ఆకలిగా ఉన్నవాడికి. కారులో వెళ్తూ నువ్వే తినడం కాదు, ఆ డ్రైవర్కి పెట్టండి. ఎవరైనా రిక్షా దొక్కేవాడు చూస్తే వాడికి ముందు కొద్ది కరుపు నింపండి. నానా భగవంతుడు దృష్టిలో ఎంత దగ్గరైపోతాం. ద రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. అలా ఇందా చెప్తున్నా సాయిరామ్ అంటున్నారు చాలా మంది. ఎస్ అంటేనే సర్వీస్, ఏ అంటేనే ఎడివోషన్, ఐ అంటేనే ఇల్యూమినేషన్. ముందు సేవ చెయ్యాలరా. ఎస్ అంటే సాయి భక్తులు కదా, ఏ భక్తులైనా చెయ్యాలి. అసలు సాయి అంటే అసలు అర్థం చెప్తున్నా. ఎస్ అంటే సర్వీస్, ముందు సేవ చేయి. ఏ ఎడివోషన్, ఉపాసన చేయి. ఐ ఇల్యూమినేషన్, జ్ఞానం సంపాదించేయి. ముందు స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. అంటే మనకు ఆధ్యాత్మిక పరిణామం కావాలి. తినడం, తిరగడం, పడుకోవడం, పిల్లలకి అనడం, సంపాదించుకోవడం, కట్టలు లెక్క పెట్టుకోవడం, పెట్టులో పెట్టుకోవడం కాదర్రా. ముందు మనకి స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆధ్యాత్మిక చింతన. ఈ గ్రామంలో మంచి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి, ఎక్కడ సత్సంగాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళాలి. అక్కడ చాప లేదు, ఒక చాప ఇద్దాం వాళ్ళకి. ఏదైనా సరే ఒక ఆశ్రమం ఉంది, వెళ్దాం. ముందు ఆలోచించుకోండి, మీకు నచ్చిన దేవుడికి ఖర్చు పెట్టండి, మీకు నచ్చిన గురువుకి ఖర్చు పెట్టండి, మాకు ఖర్చు పెట్టమని ఎప్పుడు చెప్పాం. అది భగవంతుడు ఎవరి చేత ఏది జరగాలో అది ఇక్కడ రాసి హరినాపి హరినాపి సురైనపి లలాటలికి తేరేక పరివారణ శుమ్న సఖితని శాస్త్రం చెప్తుంది కాబట్టి. అందుచేత నానా స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటే అసోసియేషన్ ట్రాన్స్ఫర్మేషన్. సమాజానికి ఏం చేస్తున్నాం? నేను బాగానే ఒక స్థితికి వెళ్తున్నాను, మరి సమాజానికి ఏం చేస్తున్నాం? వారానికి బేదల కింద అన్నం పెడుతున్నామా? వారం విడిచి వారం ఉచిత హోమియో వైద్యం నాన్న. ఈవేళ శుక్రవారం 27 మంది పేదలకు భోజనం నాన్న. ఏ ఉపన్యాసాలు చెప్తే సరిపోయిందా? మేము పేరు తెచ్చేసుకుంటే సరిపోయిందా? అదే అసోసియేషన్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక శుక్రవారం రేపు ఆశ్రమం నవరాత్రులు మీరు 50 మంది వస్తున్నాం గురుగారు, ఫోన్ చేయండి. అదొక్కటే మీరు చేసే పని. మీకు అక్కడ భోజనం, అక్కడ శతసోమితమై ఉండి భక్ష్య భోజ్య సోషల్ లేఖ్యాలు లేకపోవచ్చు. భక్ష్యాలంటే పప్పు, కూర, గారి, బూరి ఇటువంటి అన్ని భక్ష్యాలు. భోజ్యాలంటే పరవన్నం, అన్నం, పులిహార, ఇక పొలం, ఇటువంటి అన్ని భోజ్యాలు. ఇక సోషల్ంటే త్రాగయి, పాయసం, ఐస్ క్రీమ్, ఇటువంటి అన్ని సోషల్. లేఖ్యాలంటే పచ్చళ్ళు. భక్ష్య భోజ్య సోషల్ లేఖాలు కాకపోయినా కనీసం క్షుద్బోధ తీరడానికి భోజనం ఉంటుంది నాన్న. అందుకని కేవలం ఉపన్యాసాలు చెప్పేయడం గొప్ప కాదు. చెప్తున్నారు థింక్ ఇన్ ది మార్నింగ్, యాక్ట్ ఇన్ ది నూన్, ఈట్ ఇన్ ది ఈవినింగ్, స్లీప్ ఇన్ ది నైట్. ఏం చేస్తున్నావు ఆలోచించేయి. ముందు నీవు ఆలోచించుకో. ముందు మనకు మనం ఉద్ధరింపబడాలి.
ఉద్రమపడాలంటే ఒక్కసారి అనాదిని కారణం నువ్వే అధిష్టాన దేవత నీకు నచ్చిన దేవుని పరిపూర్ణంగా నమ్మండి పరిపూర్ణంగా నమ్మండి అన్న అందుకనే సా సాలోక్యం సా సామీప్యం సా సారూప్యం సా సాయుధ్యం ఈ ఎక్కడైనా కలగాలంటే ఇటువంటివన్నీ నేను చేయాలి ఆకర్ద సా ఎస్ ఏ ఐ ఐ అంటే ఇన్విజువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది ఆధ్యాత్మికంగా ఇది సామాజికంగా ఇది వ్యక్తిగతంగా అప్పుడు వాడు హిందూ హిమ్ హిందూ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది హిందూ హిమ్ హింసా హిమ్ హింస దు దూరంగా ఉండేవాడు హిందూ నువ్వు తినాలి కాబట్టి తిను అమ్మవారు కొయ్యమన్నారని కొయ్యొద్దు ఒక కోడిని కూడా అది ఈ వేళ కథలో తెలుస్తుంది నువ్వు హిందూ యార్ హిందూ హిమ్ అర్థం చేసుకోడు హిమ్ అంటే హింస దు అంటే దూరంగా ఉండాలి హింసకు దూరంగా మనం అది కోసినా కొయ్యకపోయినా మాటల వల్ల చూడండి ఒక దెబ్బ కొడితే ఎముకలు ఇరిగిపోతాయేమో ఒక నాలుక వల్ల జీవితమే ఇరిగిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మానసిక పాపం చేస్తున్నాం శారీరక పాపం చేస్తున్నాం వాచిక పాపం చేస్తున్నాం మూడు పాపాలు మూట కట్టుకుంటున్నాం మనం అందరం కూడా ఎప్పుడు లోపల ఏదో ఆలోచన నాన్న దయచేసి చెప్తున్నాను ఎప్పుడు ఎప్పుడు క్లియర్ చేసుకోండి ఎప్పటికప్పుడే తేల్చేసుకోండి ఇలా ఎప్పుడో అయిన ఆరు నెలలు దొంగపడిన ఆరు నెలలకు నువ్వు అలాగన్నావే నువ్వు ఎలాగన్నావట కదా ముఖం ఇట్టు పెట్టుకోవడం కనపడంగానే ముఖంతో మాడిపోవడం ఆరు నెలలు భగవంతుడు సేవ పోతుంది కదా నాన్న ప్లీజ్ వెంటనే తేల్చేసుకోండి ఇప్పుడు కాదు నేను ఇళ్ళకి తేల్చుకుందాను కంగారు పడక అందుచేత దయచేసి చెప్తా ఎప్పటికప్పుడు మనసులో పెట్టుకోకండి ఇద్దరు స్వామీజీలు వస్తారట నాన్న 18 సంవత్సరాల అమ్మాయి ఉంది మంచి అందగత్తి ఉంది మంచి చీర కట్టుకుంది కొద్దిగా కొలను అడ్డొచ్చింది అక్కడ అవతలకి వెళ్దామంటే చీరలా కొంచెం పైకి ఎత్తారంటే సిగ్గుపడుతుంది అయ్యో చీర తడిసిపోకూడదు అనుకుంటుంది కొంచెం అలా కాలు అది చీర తడిసిపోద్ది అని ఆలోచించి నిలబడిపోయింది ఈ ఇద్దరు స్వామీజీల్లో ఒక స్వామీజీకి ఎదరవారి మనసులో ఏముందో అర్థం చేసుకునే శక్తి ఉంది వెంటనే అతను ఆలోచన చేసి దగ్గరికి వెళ్ళి చెయ్యలా పెట్టాడు ఆ చేతి మీద కూర్చుంది అమ్మాయి తీసుకెళ్ళి అవతల వడ్డిని దేపెట్టేశాడు ఈ అమ్మాయి దారంలో అమ్మాయి వెళ్ళిపోయింది వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు స్వామీజీలు ఇద్దరు కూడా ఆరు నెలలు అయిపోయాక ఎన్నాళ్ళు రెండో స్వామీజీ ఉన్నాడు కదా నువ్వు ఎంత పొరపాటు చేసావు అన్నాడు ఎన్నాళ్ళయ్యాక ఆరు నెలలు అయ్యాక నువ్వు ఎంత పొరపాటు చేసావు ఏం ఏం పొరపాటు ఎప్పుడో మర్చిపోయినయ్యా ఎవరో ఒక అతను కనపడ్డాడు అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చినవాడు పాపం ఒక అతను అప్పు తీసేసుకున్నాడు ఒకళ్ళ దగ్గర ఒక 50,000 ఒక రెండు నెలలో ఇచ్చేస్తానయ్యా అని చెప్పాడు అయిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత కనపడి ఏ నెలలో ఇచ్చేస్తున్నావు కదా నా 50,000 ఇంకా ఇవ్వలేదే సంవత్సరం అయిపోయింది కదా మర్చిపోయావా అని అడిగాడట డబ్బు ఇచ్చినవాడు ఇతను అంటున్నాడు సంవత్సరం పోయాక నువ్వు అడుగుతున్నావా నువ్వు ఇచ్చిన మరుక్షణమే మర్చిపోయాను నేను అంటున్నాడు ఆయన ఇది ఇంకా తెలివితేటలైనా ఇతను సరే ఎక్కడ చూడండి ఆరు నెలలు అయిపోయిన తర్వాత నువ్వు పొరపాటు ఎందుకు చేసావు అన్నాడు ఏం పొరపాటు అన్నాడు మర్చిపోయాడు ఎప్పుడో మర్చిపోయాడు మనం స్వామీజీలు మనం కట్టుకున్నది కాషాయ వస్త్రాలు అదిగో మన ఆడవాళ్ళకి చూడకూడదు చూసావు చూడటమే కాదు చేయి చాపావు చాపడమే కాదు కూర్చోబెట్టుకున్నావు కూర్చోబెట్టుకోవడం కాదు మూసుకెళ్ళావు మూసుకెళ్ళడమే కాదు వదిలేసావు వచ్చేసావు మనం చేసిన దీక్ష పాడైపోలేదా ఎన్నాళ్ళు పోయాక ఆరు నెలలు అయిపోయిన తర్వాత అడుగుతున్నారు అడుగుతున్నారు ఇతను అన్నాడు ఈ స్వామి నేను ఆ అమ్మాయిని ఆ 2 నిమిషాలు 3 నిమిషాలు మోసేనయ్యా నువ్వు 6 నెలల నుంచి మోస్తానే ఉన్నావు ఆ అమ్మాయిని 6 నెలల నుంచి మోస్తానే ఉన్నాడు కదండి మనసులో ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్ అక్కడ జరిగిపోయిన ఉపమానం కాదు మన కోసం చెప్తున్నాను ఈ ఉపమానం ఎంతమంది 6 నెలల నుంచి దాచుకున్న వాళ్ళు ఉన్నారా ఈ ఉపన్యాసం అయినంటే ఎందుకు మా మాలట్లో రావడం ఆరోగ్యాలు బాగోపోయినా సరే పోలే బిడ్డడు పిలిచాడు ఒక్కసారి వెళ్దాం మనం ఇంకా ఎన్నాళ్ళు ఉంటాము అవకాశం ఉంది ఇంకా గొంతు కొంచెం బాగానే ఉంది అమ్మవారు దేవల సర్వజ్ఞతాం సదసి వాక్పుడుతాం ప్రసూతే తద్భంగరీర సరసయ ప్రణామ కించం స్వరణముఖముజ్వల మాతాపాత్రం దే చమరం వసతీం మహతీం దదాతి మీరు సన్మానాలు కాదర్రా నాకేమన్నా అవసరమైతే ఆవిడ వచ్చి సన్మానం చేస్తుంది నాకు ఈ శ్లోకం అటువంటిది అమ్మ అవకాశం ఉంది కాబట్టి అదిగో నేను వెళ్ళి ఆ కార్యక్రమం చేసి వస్తాను అని ఆవిడ దగ్గర సెలవు తీసుకొని బయలుదేరి వస్తామర్రా అందుకని ఇక్కడికి రావడం వల్ల ఏమిటంటే ఏదో మీ సన్మాన సత్కారాలు మీ దక్షిణ తాంబూలాలని కాదు ఒక్క మనిషి మారితే మా జన్మ ధన్యమైపోద్ది నాన్న అందుకని ఎంతమంది
లోపల కుసించిపోతున్నాం, క్షీణించిపోతున్నాం, నశించిపోతున్నాం. మానసిక వికాసం లేకుండా అలాగ కుష్టి వ్యాధి వచ్చినట్లుగా లోబడిపోతున్నాం. ఏదైనా మనసులో ఉంటే వెంటనే ప్రశాంతంగా ఒకరినొకరు అడిగి తీర్చేసుకోండి అన్న. అంతేగాని ఎప్పుడు చూసేసరిగా ముఖం ఒకరినొకరు చూసుకోగానే అదో వికసించిన ముఖంలాగా ఉండాలి ఒక్కొక్కరు. చంద్రుడు చూసిన కలపులాగా ఉండాలి ఒక్కొక్కరు ముఖము కూడా. అందుకని ఏ బాధలు, బెంగలు, దుఃఖాలు, ప్రతిబంధకాలు, సమస్యలు, చింతలు ఈ ఎందుకు కారణం? ఈ శరీరం అయితే శరీరం రావడానికి కారణం, ఈ జన్మ అయితే జన్మ కారణం, మనం చేసుకున్న కర్మ. ప్లీజ్, అందుకని దాన్ని ఎలా రాహిత్యం చేయాలన్నది ఆలోచన చెయ్యండి. రోజులు గడిచిపోతున్నాయి, సెకండ్ నిమిషాలు నిమిషాలు, గంటలు గంటలు, రోజులు రోజులు, వారాలు వారాలు, పక్షాలు పక్షాలు, నెలలు నెలలు, సంవత్సరాలు సంవత్సరాలు, యుగాలు మన్వంతరాలు, కల్పాలు పుడుతున్నాం, చస్తున్నాం. ఏమి నేర్చుకున్నామో తెలియక మరి తల్లిగర్భంలో కిరికీటకాలు కరుస్తూ ఉంటే, పొడుస్తూ ఉంటే దుర్గంధ సంచిలో బరాయించలేక ఇరుకు సంచిలో మురికి కొంపలో ఓ పరమాత్మ ఆనాడే స్వామి వచ్చినప్పుడు నాలుగు మాటలు విని సత్సంగానికి వెళ్ళి అప్పుడప్పుడు ఆశ్రమానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఉంటే నా జన్మ ధన్యమై ఈ మురికి కొంపలో పడకపోదును కదా. అందుకు ఈ నేత్రం తెరవండి అన్న, ఈ నేత్రం తెరవండి, ఈ నేత్రం పవిత్రంగా పెట్టుకోండి. ఎప్పుడొకప్పుడు ఈ నేత్రం తెరవబడేదాకా అందరికీ అస్తవ్యస్తంగా ఉంటాయి మన బ్రతుకులు, అయోమయంగా ఉంటాయి మన బ్రతుకులు. నాన్న వింటున్నావా? జనమే జయ. అందుకనే అమ్మ దేవీ భాగవతం అడుగుతున్నావు నాన్న. రాజసూయాం సహస్రాణం పరమోప్నోతి నిశ్చయం. ఎన్ని రాజసూయ యజ్ఞాలు చేసే కన్నా ఒక్క అమ్మవారి యజ్ఞం చేయిస్తాను నాన్న. అయినా నువ్వు అమ్మంటే ఏమిటని అడిగావు, నవరాత్రులు ఎలా చేయాలని అడిగావు, చెప్పాను. నవరాత్రుల్లో తరించిన వారు ఎంతమంది ఉన్నారో అడుగుతున్నావు కదా, చెబుతున్నాను విన్నాన్న. దేవదత్తుడు అనే బ్రాహ్మణ జంట ఉందట నాన్న. దేవదత్తుడు సంతానం లేదు వాళ్ళకి, సంతానం లేకపోతే చూడండి వాళ్ళు ఒక యజ్ఞం చేసుకున్నారు, చెయ్యాలనుకున్నారు. ఆ యజ్ఞంలో గోపిలుణ్ణి ఉద్ఘాతగా పెట్టారు, అంటే సామవేదం పొరుగుతాడన్నమాట. సామవేదం పొరుగుతా దేనికోసం? ఆ యజ్ఞం సంతానం కోసం. ఆ యజ్ఞం జరుగుతూ ఉంటే ఉద్ఘాత చేస్తున్నటువంటి గోపిలుడు సామవేదం స్వరం పడుతున్నప్పుడు అపస్వరం పలికాడు. చేయించుకునేవాడు కూడా బ్రాహ్మణుడు, విషయం తెలుసున్నవాడు, ఆ వేదం తెలుసున్నవాడు, వెంటనే పైకి లేచి మూర్ఖుడా సంతానం కోసం నేను భార్య ఇంత ద్రవ్యశుద్ధి మంత్రశుద్ధి క్రియాశుద్ధితో యజ్ఞం చేస్తుంటే అపస్వరం పలికేవా, మూర్ఖుడా అని తిట్టేశాడు. వెంటనే మమ్మల్ని ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలో ఒక్కసారి అపస్వరం పలికినంత మాత్రాన నన్ను మూర్ఖుడా అని తిట్టావు, మూఢుడా అని తిట్టావు. నువ్వు సంతానం కోసం యజ్ఞం చేస్తున్నావు, నీ గర్భాన్న మూర్ఖుడు పుట్టుగాక, అక్షరముక్కరాని సవట పుట్టుగాక. చూశారండి, మాట రాధిక అటువంటి వాడు పుట్టుగాక అని శపించేశాడు. వెంటనే కాళ్ళ మీద పడి మహానుభావ పొరపాటు జరిగిపోయింది, మరి ఆ శాప విమోచన మార్గాన్ని సెలవియండి, 14 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మూగవాడిగానే ఉంటాడు, మాట రాదు, మూర్ఖుడే అన్నాడు. పాపం తండ్రి బాధపడ్డాడు, పిల్లవాడు పుట్టాడు, పాపం ఏ ఉలుకు లేదు పలుకు లేదు, కూర్చోబెట్టి ప్రణవా వాక్యం పలుకున్నానా ఓ అని తండ్రి అనమంటుంటే మిడుతూ మిడుతూ మని చూస్తున్నాడు పాపం. శపింపబడ్డాడు కదండి, సరే ఆదరణ పోయింది, పిల్లలు ఏడిపిస్తున్నారు, మూగవాడు రా, మురుకుడు రా, అక్షరముక్క రాని వాడికి, బ్రాహ్మణ జాతిలో పుట్టిన వాడికి ఇంకే విలువ ఉంటుంది రా, ఇక రాబోలేదని చెప్పి 5వ ఏట వచ్చిన తర్వాత ఇంట్లోంచి పారిపోయాడు. చూడండి గొప్పతనం, సజ్జన సాంగత్యం, మహత్వంతో సాంగత్యం ఎంత గొప్పదో వినండి నాన్న. దేవీ భాగవతంలో కూడా ఈ సజ్జన సాంగత్యం గురించి ఎంత బాగా చెప్పిందో చూడండి. ఆ మహత్వంతో సాంగత్యం చేయడం వల్ల అదిగో వాడు ఉన్నటువంటి నివాసంలోనే ఉంటున్నాడు. వాళ్ళు తెల్లవారుజాము లేస్తుంటే ఈ అబ్బాయికి ఏమి తెలియకపోయినా తెల్లవారుజాము లేస్తున్నాడు. వారు గంగలో స్నానం చేస్తుంటే ఈ అబ్బాయి స్నానం చేస్తున్నాడు. వాళ్ళు కూర్చొని తపస్సు చేస్తుంటే ఇతను కూడా తపస్సు చేస్తున్నట్టుగా చేస్తున్నాడు. ఏమి తెలియదు, తపస్సు అంటే ఏమిటో తెలియదు, స్నానం ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఎందుకు తెలియదు, ఎందుకు అసలు స్నానం చేయడం. నమద్వారం మలస్రావం దుర్గంధం దుర్గులోపేతం సదాకాల స్వభావజం దుర్గంధం దుర్గు దుర్ములోపేతం స్నానం మదీయధీయతే. స్నానం ఎందుకు చేయాలి? నవరంధ్రాలు నాన్న, ఎంత బాగా తయారైనా కళ్ళల్లో ఇలాగంటే పుసిలే, ఇలాగన్నామంటే గులిమే, ఇలాగన్నామంటే పాసే, ఇలాగన్నామంటే సీముడే, ఇంకేరే చెప్పక్కర్లేదు మనకి. గోదావరి కృష్ణ నర్మదాన్న ఎండిపోతాయి, ఈ మాత్రం ఎండిపో మనకి. దుర్గంధం నవద్వారం మనస్రావం
సదాకాల స్వభావజం దుర్గంధం దుర్మలోపేతం స్నానమిత్యభిధీయతే. అందుకు స్నానం చేయండి రా, స్నానం అందుకు చేయాలి. తొమ్మిది రంధ్రాలు, ఇదిగో రెండు, ఇదిగో రెండు, ఇదిగో రెండు, ఇదిగో ఒకటి, పాయు ఉపస్థం తొమ్మిది, రెండు మాత్రం బొడ్డు. బిడ్డడు పుట్టినప్పుడు తెలుసుకొని మూసిపోద్ది. ఆఖరికి బ్రహ్మరంధ్రం కాల్చేస్తారు, తీసుకెళ్ళి పది మంది తీసుకెళ్ళి కాల్చేస్తారు శవాన్ని. బ్రహ్మరంధ్రం బ్రహ్మకపాలం పగిలిపోయేదాకా అక్కడ ఉండాలరా. బ్రహ్మకపాలం పగిలిపోయిన తర్వాత వెనకం చేసేస్తారు వాళ్ళు. వెనక్కి వచ్చేసి శ్మశానంలో ఒక నుయ్యి ఉంటుంది, స్నానం చేసేసరికి సగం బెంగపోతుంది. అలాగే భార్య మీద నీళ్లు పోసేస్తారు ఇక్కడ, లేదా భర్త మీద నీళ్లు పోస్తారు. అప్పుడు దాకా ఉన్న బంధాల్లో కొంచెం బాధలు తగ్గిపోతాయి. ఆ నీళ్లు పడేసరికి ఈ రంధ్రం అప్పుడు పేలిపోతుంది. పదకొండు రంధ్రాల్లో ఈ రెండు రంధ్రాలు, పుట్టినప్పుడు ఒక రంధ్రం, చనిపోయినప్పుడు రెండో రంధ్రం. ఇది అందుకని ఇక్కడ విశేషాన్ని మనం గ్రహించగలిగితే ఒక్కొక్కరం ఆఖరికి అందులోకి వెళ్ళిపోయవలసిన వారే. కాబట్టి నాన్న మన తత్వరహస్యాన్ని తెలుసుకుంటూ ఈ విషయాల్లో గ్రహించగలిగితే ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాం మనం అందరం. ఆ విధంగా ఈ విశేషాలన్నీ చెప్పుకుంటూ నాన్న ఇక్కడ ఉన్నాం. సత్యవతిని కథలు చెప్పుకుంటున్నాం కదా, చూడండి ఆఖరికి అక్షముక్క లేని వాడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అది సస్సన సాంగత్యం. స్నానం అలా చేస్తుంటే ఇతను స్నానం చేస్తున్నాడు, అది విశేషం. ఏమిటో తెలియదు. పద్నాలుగు ఏం చెప్పాడు ఆయన, 14 సంవత్సరాల వయసు, 14 ఏళ్ళు. నాన్న లోపల మాట లేదు కదమ్మా, ప్లీజ్. మనం మాట్లాడడం వచ్చు కాబట్టి ఎలా మార్చేయాలో తెలుసు మనకి, ఎప్పుడు ఎలా ప్లేట్ పరమాయించేయాలో తెలిసి మనకి. ఏ తెలుగుతో ఒక్కొక్కడు ఎంత తెలివైన వాళ్ళు అమ్మ అందరం. పైకి చెప్పి దోడి చెప్తాం, రెండు బావగారు అని పెట్టేసుకుంటారు ఒక్కొక్క బావగారు. ఒక్కొక్క బావగారికి 5 స్కేజీలు ఉంటుంది లోపల. వదిలే వచ్చావా, ఒక్కో వదినకి 10 స్కేజీలు ఉంటుంది లోపల. యథా అన్ని మనకు తెలుసు రాజకీయం ఇది. పైకి బాగోదు కదా నాన్న, నీ మనసుకు నువ్వు గురువు అవ్వాలి ఎప్పుడైనా సరే. కానీ పిల్లవారికి ఏం తెలుసు నాన్న, అన్యం పుణ్యం తెలుసామ్మా. అంత ప్రశాంతమైన హృదయం, ఏమి కీడు తెలపెట్టలేదు, ఎవరిని నోటెత్తి ఒక మాట అనలేదు. అంత అద్భుతమైన హృదయం, ప్రసన్నంగా ఉంది, వెన్న పోసుకుండా ఉంది, రాలుకుండా ఉంది. ఒక రాయిలా వేసాను, రాయి మీద రాయి పడి తూలిపోయింది, వెన్న పూసలో పడ్డ రాయి దుసుకుపోయింది. ఎప్పుడు ప్రశాంతంగా ఉన్న వాళ్ళ మనసు వెన్న పూసలాగా ఉంటుంది, లేకపోతే కఠినమైపోతుంది. అంత ప్రశాంతంగా ఉంది. 14 సంవత్సరాల వయసు వచ్చింది. అదిగో శాప విమోచన సమయం దగ్గర పడింది. అక్కడ ఒక కిరాతకుడు ఒక శూకరాన్ని కొట్టాడు. శూకరం అంటే పంది. పందిని కొడితే ఐం అనండి, బీజాక్షరం సరస్వతి మాతకి, ధూమ్ దుర్గాదేవికి బీజాక్షరం అర్రా, ఐం ఐం అని అరుస్తుంది ఆ పంది. పాపం మర్మస్థానంలో తగిలింది ఆ శరవెల్లి. ఒక కిరాతకుడు కొట్టాడు ఆ పందిని. అయ్యి మనంగానే 14 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత జగన్మాత వాగ్దేవత ఉపాస్యమాన విప్రేంద్ర సందేహ యాకుంద తుషారహార ధవళ యాసుభ్ర వస్త్రావృత యావీన వరదండ మండితకరా యాశ్వేత పద్మాసన బ్రహ్మాచ్యుత శంకరప్రభుధి దేవే సదా పూజిత సమాంపోతైనటువంటి సరస్వతి భగవతి నిశ్చేత జాజ్జాప జాజ్యంత పోయేటట్టు చేస్తుందమ్మా అది. ఐం ఐం అనే బీజాక్షరం అలా పఠిస్తుంటే ఆ పంది అరుపులోంచి వచ్చిన అక్షరం అలా దూసుకుపోయింది గుండెల్లోకి. వెంటనే అప్పుడు ఒక అంతఃకరణం ప్రశాంతంగా చిత్తం శుద్ధిగా ఉందేమో. ఆ బీజాన్ని విన్నాడు ఈ బిడ్డడు, 14 ఏళ్ళ వయసు వచ్చేవాడు. తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉతద్యుడు. ఉతద్యుడు ఇక్కడ అందరూ మునిసలు మార్చేసిన పేరు సత్యవ్రతుడు. ఆ శూకరం ఆ పంది ఈ బిడ్డను ఎదురుకుంటానే ఆ పదంలోకి వెళ్ళిపోయింది. ఆ పదంలోకి వెళ్ళడం ఈ బిడ్డను చూశాడు. జగజ్జనకు అనుగ్రహం ఎప్పుడైతే కలిగిందో అమ్మడి రసత్తహార మద్యం సజ్జటేలం ఉహింతుం కరే పుస్తక సాక్ష్యమాలం శరచంద్ర కోటి ప్రభా బాసురాంత్వం సకృద్భవయాన్ భారతి వల్లభాస్య. ఆమె వల్లేనమ్మా ఈ 4 శ్లోకాలు రాగలిగాయి. అందుకే సరస్వతి అంటే ప్రాణం. ఆ సరస్వతి మాత అనుగ్రహం యథార్థం, ఒకరు సొంతం కాదు, అందరు సొంతం. ఎవరు ఎత్తుక్కుంటే వాళ్ళకు దొరుకుతుంది అంతే. దాని గురించి ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పెర్ఫెక్ట్. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన కలహము నాస్తి, నాస్తి జాగ్రత్తతో భయం శాస్త్రం.
అదిగో అంత సరస్వతి మాత అనుగ్రహం కలిగింది అమ్మ అంతర్ధానం అయ్యింది అద్భుతమైనటువంటి తనలో ఒక శక్తి ఉద్భవించింది ఆయం అనే శబ్దాన్ని పలకగలుగుతున్నాడు ఉచ్చరించగలుగుతున్నాడు మానసికంగా అశోకరావు వెళ్ళిపోవడం చూశాడు ఈ లోపల ముష్కరుడు వచ్చాడు ముష్కరుడు అంటే వేటగాడు వచ్చాడు మహానుభావా మీరు ఎప్పుడు ఇక్కడ ఉంటారని తెలుసు అతను మాట రావని కూడా తెలుసు అతనికి కానీ ఏదో ఒక పందిని కొట్టాను నా భార్య బిడ్డల్ని పోషించుకోవాలి కాబట్టి ఆ పందిని అమ్ముకోవాలి వచ్చిన డబ్బులతో నా భార్య బిడ్డని పోషించుకోవాలి ఆ సూకరం ఆ పంది ఎలా వెళ్ళిందా అని అడిగాడు మన సత్యవృత్తుణ్ణి పంది ఎక్కడుందో చూశాడు చెబితే ఏం చేస్తాడు చంపేస్తాడు చంపేస్తే ఏమవుతుంది జీవహింస ఇతని పేరేమిటి సత్యవృతుడు చూసి చూడలేదని చెబితే నా పేరుకు మచ్చ చూశాను చూడలేదని అబద్ధం ఆడదాం అనుకున్నాను నా పేరేమిటి సత్యవృతుడు మరి సత్యాన్ని వ్రతంగా ఆచరిస్తున్నాను నేను చూసి కూడా చూడలేదని చెప్తే మరి అబద్ధం చెప్పేవాడిని అయిపోతానే చూసింది చూసినట్లుగా చెబుదాం అనుకుంటే పందిని చంపేస్తాడే అప్పుడు దాకా అక్షర ముక్క రాని వాడు ఆలోచన చూశారమ్మా ఆ మేధాశక్తి గ్రహించారా అందుకే నా బిడ్డడు అమాయకుడని నా బిడ్డకు చదువురాదవద్దు మీరు పడుకునే సమయంలో ఎత్రైవ మనోమదీయం తత్రైవ తత్రైవ తమ స్వరూపం ఎత్రైవ శిరోమదీయం తత్రైవ తత్రైవ పాదం దయంతే ఆ సరస్వతీ మాతను చూస్తూ అదుగా జగజ్జనుల యొక్క హస్తము తీసుకొని మీ బిడ్డడు మస్తకం మీద ఉన్నట్లుగా భావన చేయమనండి ఏ క్లాస్ చదువుతున్న కేజీ నుంచి పీజీ వరకు కూడా మీ సరస్సు తీసుకెళ్ళి ఆ జగన్మాత పాదాల మీద పెట్టినట్టుగా భావన చెయ్యండి అది అమ్మవారి స్పర్శ కారణం చేత అతీతమైన శక్తిమంతుడు సుజ్ఞాన వాగ్మి విజ్ఞాన కని అయిపోతాడర్రా సరే అప్పుడు దాకా అక్షముఖ రాని వాడు చూడండి చెబితే పేరుకి చెబితే జీవహింస చెప్పకపోతే పేరుకు మచ్చ వెంటనే జగజ్జనని ఒక్కసారి ప్రార్థన చేశాడు ఒక్క శ్లోకం పలుకుతున్నాడు 14 ఏళ్ళ వరకు మాట్లాడినటువంటి వ్యక్తి 101 ఒక శ్లోకం వచ్చేస్తుంది ప్రప్రదంగా యాపశ్యతి నాబ్రూతే నాబ్రూతే సానాపశ్యతి అహవ్యాద స్వాకార్యార్థం కింపుచ్చసి పునః పునః ఏమిటయ్యా పునః పునః గరిగరికి అడుగుతావు ఏమైంది పంది ఏమైంది అని పడి అని అడుగుతావు ఏమిటి చూశాను పంది పందిని చూశాను దేంతో చూస్తాం కళ్ళతో చూశాను కళ్ళు చెప్పమ్మా పంది ఎక్కడుందో అంటే కళ్ళు మాట్లాడలేదు నోరుతో చెప్పగలను నోరుతో చెప్పగలను కానీ నోరు చూసిందా చూసిన కన్నేమో చెప్పలేదయ్యా చెప్పే నోరు చూడలేదయ్యా నా వల్లనికి ఏం సమాధానం వస్తుందయ్యా అది అమ్మ అది నవరాత్ర దీక్ష గొప్పదనం సత్సంగ ప్రభావం ప్లీజ్ మూడో కొడుకులా చేస్తామని మాట ఇచ్చారు శ్రీ అధిపరాశక్తికి అందుచేత ప్రతి ఒక్కరు కూడా నాన్న నవరాత్రులు కాదు అహర్నిశాలు సర్వకాల సర్వవ్యవస్థల యందు కూడా మీ నచ్చిన భగవద్గీత నామస్మరణ వదిలిపెట్టకుండా చేయండి అన్ని విధాలుగా సక్సెస్ అవుతాం ప్రతి ఒక్కరూ కూడా అందుచేత ఆ జగజ్జన అనుగ్రహం వల్ల అక్షరం రాని నిరక్షర కుక్షి అదిగో చూడండి అతని యొక్క అద్భుతమైనటువంటి ఆ విశేష మార్గం ఎలా చెప్పాడో ఒక్కసారి ఆలోచన చేశారు అందరూ కూడా అందరూ ఆశ్చర్యపోయారు అందుచేతన ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక సన్మానాలు సత్కారాలు అద్భుతమైనటువంటి సభలు ఇంకన్నీ యథావిధిగా శరామామ్మూలు అందుచేత ఆస్థితి పొందాలి ప్రతి ఒక్కరు కూడా అలాగే సుశీలుడు అనేవాడు కూడా గంపడి పిల్లలతో ఒక పూట ఉంటే ఒక పూట లేకపోతే ఒక బ్రాహ్మణ్ణి ఆశ్రయిస్తే అప్పుడు అతను చెబుతాడు నాన్న ఏం అక్కర్లేదురా నవరాత్రి దీక్ష బాగా చేయి అంతే నవరాత్రి దీక్ష ప్రభావం వల్ల అదిగో జగజ్జన అనుగ్రహం వల్ల నేను చెప్పుకున్నటువంటి ఆ కుమారి త్రిమూర్తి కళ్యాణి రోహిణి కాళిక చండిక శాంభవి దుర్గా సుభద్ర ఈ పూజ చేయడం వల్ల అత్యంత అద్భుతమైన ఉన్నత స్థితికి వెళ్ళిపోయారు అదేవిధంగా ముందు చెప్పుకున్నటువంటి మాటల్లో అదిగో అక్కడేమున్నాయి లక్ష గుర్రాలు ఏనుగులు ఇవన్నీ ఉన్నాయి కనక పాత్రలు అన్నీ ఉన్నాయి ఒక సిబ్బిలో రెండో సిబ్బిలో ఏం పెట్టాం అన్నదానం చేసిన ప్రభావం ఏదైతే రెండో సిబ్బులో పెడితే ఇన్నున్నాయి కూడా పైకి తేలిపోయిందట అన్నదాన ప్రభావం అంత గొప్పది అన్న బాగా ఆలోచించండి అందుకని ఎవరైనా సరే ఇటువంటి మహత్తర కార్యాలు చేయలేని వారు వారు కొన్న దాంట్లో కొంచెం దాన ధర్మాలు దగ్గరుండి తినిపించేయండి అందుచేత ఇందాక చెప్పినటువంటిగా లక్ష గుర్రాలు ఏనుగులు ఓం శక్తి ఎన్ని ఉంచినా రజిత కనక పాత్రలు ఉంచినా మేదిని సాగరాంతం ఉంచినా కన్యాదానం అందులో ఉంచిన కన్యల్ని ఒక్క అన్నదానం చేసిన ఫలితం అంత గొప్పది నాన్న అందులోని ఈ సమయంలో చేయడం ఒక దేవి భాగవత తత్వాన్ని చెప్పి తున్నటువంటి సమయంలో భవానీ దీక్ష భవానీ అంటే అర్థం ఏంటారా అసలు భ
ఆనందరామ పేరు చెప్తున్నా పెట్టుకుంటున్నా ఆనందంగా ఉన్నావా లేదా సంతోష్ కుమార్ అని చెప్పుకుంటున్నా ముఖంలో ఏమైనా సంతోషం కనబడుతుందా ఎవరికైనా చూసుకోండి అన్న అందుచేత భవాని అంటే అర్థం ఏంటి భా భవాని దీక్ష నీ అంటే ఎవరు అడిగారు స్వామి భవాని దీక్ష ఎప్పుడు ప్రారంభం విజయనగర రాజుల నుంచే ప్రారంభం అందుకే 108 కారకల్లో ఉంటా చూడండి మంత్రాల పూసపాటి కుల దేవతవమ్మ మాధవ వర్మ మంచిని మెచ్చిన నాన్న అటువంటివి ఎన్నెన్నో ఉన్నాయి నాన్న ఎవరన్నా ప్రశ్న రూపంగా అడిగేవారు దయచేసి తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు చెప్పుకోవాలి కాబట్టి దసరా అయిపోయిన తర్వాత ఫోన్ చేసి రండి మీకు ఎన్ని సందేహాలు పేపర్ మీద రాసుకోండి నాకు తెలుసున్నాయి కొద్దిగా చెప్పగలిగిన అన్ని చెప్తాను తెలియదనుకోండి మీరు నా గురువులు అవుతారు తెలుసుకుంటాం అలా విద్యను ప్రోత్సహించుకోవాలన్న ప్రతి ఒక్కరం కూడా అందుచేత నాన్న అలా చెప్పుకోండి ఎన్నెన్నా ఉంటాయి విజయనగర రాజు నుంచి పరిపాలించేటప్పుడు ఉంది దీక్ష అంటే అర్థం ధీయతే అవయా విజ్ఞానం క్షీయతే కర్మబంధనం చేతి భవాని అంటే అర్థం ఏమిటి భా అంటే భవసాగరం వా అంటే వారధి నీ అంటే నీవు ఒక్కసారి దీక్ష చేయడం వల్ల ఒక్కసారి నవరాత్రి దీక్ష నాన్న మీకు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయండి అన్ని రకాలు చెప్పాం అందరూ ఎర్రబట్టలు కట్టుకుని చేయరు భవానీ దీక్షదే ఖచ్చితంగా చండీ దీక్షలో చేసే భవానీ దీక్ష మాత్రం ఖచ్చితంగా ఎర్రబట్టలు కట్టుకోవాలి ఇది ప్రశాంతంగా ఉండి ఒక తోరణం కట్టుకుని చేసేవాళ్ళు కూడా ఉంటారు భా భవాని 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 త్రివార మూడు సార్లు భక్తిగా అంటారా భవాని అని భవాని 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 త్రివార ముదారమ్ముద సర్వదా ఏ జప్ ముదారమ్ముద ఇది అండర్లైన్ ఉదారమ్ముద అంటే భవాని దీక్ష చేయమన్నారండి భవాని అనమంటున్నారు అని చెప్పేసి అలా ఆదం తగిన మొహలాగా భవాని 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 జయ భవాని జయ భవాని అంటే సుఖం లేదు ఉదారమ్ముద ఎప్పుడు హ్యాపీగా ఉండాలంట ఎప్పుడు సంతోషంగా ఉండాలంట ఉదారమ్ముద ఏ సర్వదా జపంతి అలా సంతోషంగా ఉండి అలా జపం చేస్తూ ఉంటే నా శోకం వాళ్ళకి శోకం ఉండదటరా నా మోహం మోహం ఉండదట నా పాపం పాపం ఉండదట నా భీతి భయం ఉండదట కదాచిత్ కథం సిత్ జనానం ఎప్పటికైనా సరే అందుకని అటువంటి దీక్ష నవరాత్రి దీక్ష అలాగే చండీ దీక్ష అద్భుతమైన సమయంలో జగజ్జని తన కార్యక్రమం చేయించుకుంటుంది నాన్న సందేహ నివృత్తి అయ్యిందా నాన్న యజ్ఞం మొదలు పెడదామని అడుగుతున్నాడు ఎవరు వ్యాసులు వారు అడుగుతున్నారు జనమేజయుణ్ణి అప్పుడు జనమేజయుడు ఏమన్నాడు సోమవారం వరకు నాకు సందేహాలే తాత మంగళవారం చేస్తానంటే అని ఏమిటి ఇప్పుడు సందేహాలు నాన్న అమ్మవారు జగజ్జన్ని జగన్మాతకి 100 కళ్ళు ఎప్పుడు వచ్చాయి ఎన్ని కళ్ళు 100 కళ్ళుతో ఉద్భవించిందట అమ్మ అమ్మ శాకాంబరి మరి అమ్మవారి పేరు చెప్పి ఏం చేస్తున్నాం మనం కళ్ళు మేఘలతో బదులు కోసేస్తున్నాం మనం అమ్మవారికి ఏం పేరు శాకాంబరి కాయగూరలు పప్పు దినిచ్చిందర్రా కళ్ళు మేఘలు తీసుకురాలేదు అమ్మవారు చూశారా శాకాంబరి దుర్గా దుర్గాదేవి అనే పేరు ఎలా వచ్చింది శ్రీశైల భ్రమరాంబ భ్రమరం అంటే తుమ్మెద తుమ్మెదకి అమ్మకి సంబంధం ఏమిటి తాత ఇవండి ప్రశ్నలు బాగా వినండి దుర్గముడు అనే రాక్షసుడు ఆవిడ పేరు గల రాక్షసుడు ఒకడు ఉన్నాడు పేరేమిటమ్మా దుర్గముడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సేస్తున్నాడు బ్రహ్మదేవుడు ఎండనక వరణక రేయనక పగవనక నిద్రనక ఆహారనక సుఖమునక సంతోషమునక అహోరాత్రులు నాలుగవ జామునందు మేలుకాంచి స్నాన సంధ్యాది వైదిక క్రియలందు నిర్లక్ష్యము చేయకుండా అలా బ్రహ్మదేవుని ఆరాధన చేస్తూ ఉపాసన చేస్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలో కోరుకోమన్నాడు నాకు చావు లేకుండా వరమేమన్నాడు అది జరిగే పని కాదన్నాడు పుట్టినవాడు సావలసిందే చచ్చిపోయినవాడు వాడు పుట్టవలసిందే ఒక జ్ఞాని తప్ప వాడికి పుట్టుక లేకుండా అవ్వాలి అంటే అని చెప్పాడు అయితే నాకు ఒక పని చేయండి వేదముల్లో ఉన్న బలం అంతా నాకు వచ్చేటట్టుగా సక్రమింపజేసేయండి ఇందులో బలం వేదములు ఋగ్వేదం ఎదుర్వేదం సమవేదం అదరణ వేదం చూడండి భారతం ఒక పంచవేదం అంటారు వేదముల్లో ఉన్న బలం అంతా వేదంలో ఉన్న శక్తి అంతా వేదంలో ఉన్న సారాంశం అంతా నా హస్తగతం అయిపోవాలి అని కోరుకున్నాడు ఎవరు ఎవరు దుర్గముడు అనే రాక్షసుడు తదాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు ఆ వేదంలో ఉన్న బలమంతా ఇతను సొంతం అయిపోయేసరికి వేదాలు మర్చిపోయారు ఇక బ్రాహ్మణులు వేదాలు లేవు ఋగ్వేదం లేదు యజుర్వేదం లేదు సామవేదం లేదు హోమగుండాలు లేవు యజ్ఞగుండాలు లేవు హోమకృతువులు లేవు హవిస్సు లేదు దేవతలకు ఆహారం లేదు ఏమీ లేకపోతే ఇంకేముంది చెప్పండి అన్న అంత సొంతం అయిపోయింది అన్నీ మర్చిపోయారు ఎప్పుడైతే యజ్ఞాలు లేకపోతే హవిస్సు ఉందా హవిస్సు సోహ అనే మంత్రం ఉందా ఈ సోహనే మంత్రంలో అధిష్టాన దేవతకు అందుతుందా హవిస్సెల్లి హవిస్సు లేదు హవిస్సు లేక దేవతలకి ఆహారం లేదు దేవతలకు ఆహారం లేకపోతే వర్షాలు లేవు వర్షాలు లేకపోతే పంటలు లేవు పంటలు లేకపోతే ధాన్యం పండదు
ధాన్యం లేకపోతే బియ్యం రావు, బియ్యం లేకపోతే అన్నం ఉండదు, అన్నం లేకపోతే మనం ఉండం. ఇది ఒకవేళ కొట్టి లింక్ ఇవన్నీ కూడా చూడండి. అటువంటిది దేవతలు కూడా హవిస్సులేక వాళ్ళు అందరూ పాప చెట్టుకోపెట్టుగా బాధపడుతున్నట్టుగా అయిపోయారు. ఈ ఋషీశ్వరులు మునీశ్వరులు దేవతలు మొత్తం ఈ దేవతగణం అంతా కూడా ఇక చేసేది లేక ఆలోచన చేసి అందరూ జగన్ మాత్రం వేడుకుందాం, అమ్మ పరమేశ్వరుని పూజిద్దాం, అమ్మవారినే ఒక్కసారి అమ్మ మన మొర ఆలకించమ్మా, మొర ఆలకించమ్మా, మా బాధ గ్రహించమ్మా, అదుగో దుర్గముడనే రాక్షసుడు వేదాల బలం అంత సంక్రమింప చేసుకున్నాడమ్మా, తపస్సు చేసి బ్రహ్మదేవుడు వల్ల మా బ్రతికి ఇలాగ అయిపోయిందమ్మా, కాబట్టి అమ్మనే అడుగుదాం. అది అమ్మ నిన్న కింద పడిపోతే అంటే ఏమంటారా, అమ్మా అంటామా, అమ్మా అయ్యా అంటారు ఎవరన్నా, అందరూ అమ్మాయి అంటారు, బాబోయ్ అంటారు కొంతమంది. సరే చూడండి, అది అమ్మ అంటే వెంటనే ఇక జగజ్జనని జగన్మాతను ప్రార్థన చేస్తున్నారు అమ్మ అమ్మవారిని. అదో పరమేశ్వరి వందారు లోకవర సందాయ నీ విమల కుందావదాతరదన వందార బృందమని పుందార విందమ కరందారు చిక్కచరణ మందానిలా కలిత మందార జామ విర మందా విరామ ప్రార్థన చేశారా అందరూ కూడా. బాలాపర్వత భర్జని భగవతి బాలార్క కోటి ప్రభ కళ్యాణి నిఖిలేశ్వరి శుభకరి గౌరీ శివ పార్వతి సర్వాజ్ఞ సకలాంగ మాత వినుత సౌభాగ్య సంపత్ప్రద అమ్మా దుర్గాంబ నవకోటి మూర్తి సహిత మాంపాతు మాంపాతు మమ్మల్ని రక్షించు మాంపాతు మహేశ్వరి అమ్మా అని అందరూ కూడా దేవత గణమంతా మన స్తుతించారు, శ్లాఘించారు, కీర్తించారు, పూజించారు, ప్రార్థించారు. అమ్మవారు చూడండి అన్న, నూరు కళ్ళతో, ఎన్ని కళ్ళతో, శత అక్షి, అక్షి అంటే కన్ను, శత అంటే నూరు, శతాక్షిగా ఉద్భవించింది అమ్మ. అదిగో చింతయన్ పరమేశాని అమ్మా, చింతయన్ పరమేశాని శతాక్షి మతరం వినా పంచకోశం త్రగద పుష్ట బ్రహ్మస్వరూపిణి రక్తాంబర పరిదారా కరుణారస సాగరా. నూరు కళ్ళతో ఉద్భవించిన అమ్మవారిని చూసిన దేవతలందరూ చింతయన్ పరమేశాని శతాక్షి మతరం వినా పంచకోశం తరగత పుచ్చ బ్రహ్మ స్వరూపిణి. అమ్మా జగజ్జన్ని జగన్మాత వరాభయకర శాంత కరుణామృత సాగరా నానాభ్రమర సంయుక్త పుష్పమాల విరాజిత భ్రమరై విచిత్రాభి అసంఖ్యాభి సమపృత భ్రమరై హ్రీంకారమనువంశ హ్రీంకారమనుమన్వహ. ఆ నూరికళ్ళతో ఉద్భవించినటువంటి జగజ్జనని అదిగో జేజేలు పలుకుతూ దేవతలందరూ స్తుతిస్తూ ఉంటే బిడ్డలారా విచారించకండి అని నూరు నేత్రాలు ఒక్కసారి మూచి తెరిచింది. సత్సంగానికి వెళ్ళేవారు సత్సంగ సాధనా పుష్ప అనే పుస్తకంలో దేవీనవరత్నులు ఇంటి దగ్గర కూర్చున్న దండకం చదవండర్రా, ఈ దేవీ భాగంలో సారాంశం అంతా అందరూ ఏర్పాటు చేశాం, ఇవన్నీ ఒక బిట్లు బిట్లు కింద అందులో ఉన్నాయి. అలాగే కన్నీటి ప్రార్థన, నిజంగా కన్నీరుతో అమ్మవారిని వేడుకోండి, ఎంత ఫలితమో చూడండిర్రా. ప్లీజ్ వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్. ప్రేమ నమ్మకం ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న చోట సత్యం ఉంటుంది, సత్యం ఉన్న చోట ఆనందం ఉంటుంది, ఆనందం ఉన్న చోట పరమాత్మ లేపతనని అడగండి ఎవరైనా సరే. ప్లీజ్ నమ్మకం అంతే. వెంటనే మీరందరూ నమ్మకంతో ప్రార్థన చేశారు, నూరు కళ్ళతో ప్రత్యక్షమైంది అమ్మ, నూరు కళ్ళు మూచి తెరిచింది అమ్మ. వెంటనే జలధార ప్రవహించింది నాన్న, అలా 9 రోజులు ప్రవహించాయి.
ఎండిపోయినవన్నీ చూడండి ఆ నాగులు చెరువులు వాగులు మొత్తం ఎక్కడికక్కడ ఎండిపోయి సస్యశ్యామలంగా మారిపోయింది ఆ మేదిని భూదేవి అంతా కూడా నాన్నా అప్పటి వరకు మీరు ఏం వండుకుంటారని ఆలోచన చేస్తున్నారేమో ఇదిగో నేనే శాకాంబరిని అని శాకాహారం చూసారా శాకాహారం ప్లీజ్ అండర్లైన్ యువర్ హార్ట్ నీ గుండెల్లో అండర్లైన్ చేసుకోవాలి మరి అమ్మవారి పేరు చెప్పి నువ్వు ఎందుకు మేకను పెంచుతున్నావు పోతురు పెంచుతున్నావు చుట్టాలు వచ్చాక వస్తామండి అమ్మవారిదండి కోడి అమ్మవారిదండి పోతు అంటున్నావు చూడనానా అమ్మవారికి ఆకలిగా ఉందని ఏ రకమైన జీవహింస చేయలేదు అమ్మ వెంటనే శాకాంబరి శాకం అంటే ఆకుకూరలు పప్పు దినుసులు పళ్ళు శాకాహారం అంతా ఇచ్చి నాన్న పూజించండ్రా అని జగజ్జన్ని జగన్మాత దేవతలకి అందించింది నాన్న ఎండిపోయినవన్నీ సస్యశ్యామలం చేసింది ఆకలితో ఉన్న వాళ్ళకి శాకాంబరి అయి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలని సమర్పించింది అమ్మ అంతర్ధానం అవుతుందా వారు ఈ విషయం తెలిసింది జగజ్జన్ని మళ్ళీ తన ఏకస్వరూపంతో ఉంది ఈ కళ్ళు శాకాంబరి అయిన అనంతరం ఈ రహస్యం ఎవరికి తెలిసింది నాన్న చెప్పండి దుర్గముడు అనే రాక్షసుడికి తెలిసింది ఏమిటి నేను బ్రహ్మదేవుడి కోసం హోరాత్రులు తపస్సు వేదముల బలమంతా నా సంక్రమం బలాలని చెప్పి నేను వరం పొందితే ఎవరో ఒక ఆడదట నువ్వు కళ్ళుతో ప్రత్యక్షమైందట ఆ ఎండిపోయినవన్నీ సస్యశ్యామలం చేసిందట ఆకల మంటలు నేర్చడానికి ఆకుకూరలు పప్పు దినుసులు కాయకూరలు ఇచ్చిందట పళ్ళు పలహారాలు ఇచ్చిందట దాని అంత దేవచండ్రా అని ఒక అక్షోహిణి సైన్యాన్ని పంపాడు ఎవరు ఒక అక్షోహిణి అంటే ఎంత 21870 రథాలు 21870 ఏనుగులు 65610 గుర్రాలు 109350 కాల్బలం ఇవన్నీ కలిపితే 218700 ఒక అక్షోహిణి అలా కురుక్షేత్ర రణరంగంలో కౌరవుల పక్కన ఎంతమంది 11 అక్షోహిణీలు పాండవుల పక్కన 7 అక్షోహిణీలు 11 7 కలిపితే 18 ఇప్పుడుకో 21870 రథాలు 2 1 8 0 కలిపితే 18 1 8 కలిపితే 9 అందుకే 9 టోటల్ కావాలని కోరుకుంటారు ఒక బైక్ కొంటే ఒక కారు కొంటే 9 టోటల్ కావాలని ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఎక్కువ పడిగాపులు పడి కొ డబ్బు ఎక్కువ కడతారు ఎందుకు నాన్న 9కి అంత గొప్పతనం ఎందుకు చెప్పండి ఎవరన్నా 9 దేవుడు 8 జీవుడు 9 దేవుడు ఎందుకు అయ్యాడు ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇరకాటాలు ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా 9 యొక్క ఒక్కసారి చూడండి ఒక 9 ఎంత 9 2 9లు ఎంత 1 8 కలిపితే ఎంత 3 9లు ఎంత 3 9లు ఎంత 27 2 7 కలిపితే ఎంత చూడండి వచ్చింది ఎంత వచ్చిందో కలపండి మళ్ళీ 4 9లు ఎంత లేదండి గురుగారు మా ప్రతిపాడు వారికి 4 9 వరకు రావండి 3 9 అంటే అయిపోతాను 4 9లు ఎంత 36 3 6 కలిపితే ఎంత 9 5 9 45 4 5 కలిపితే 9 6 9 54 5 4 కలిపితే 9 ఏ ప్రతిబంధకం వచ్చా కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి కోట్ల మీద గుణకారించండి 1 × 9 అనండి 9 వస్తారు అందుకని నా జీవితం కూడా 9 టోటల్ దీన్ని ఉపయోగిస్తే నాకు కూడా ఏ రకమైన ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ఉంటామని 9ని కోరుకుంటుంటారా అందుకనే భగవద్గీత ఎన్ని అధ్యాయాలు 18 1 8 కలిపితే ఎంత కురుక్షేత్ర రణరంగం ఎన్ని రోజులు జరిగింది 18 1 8 కలిపితే ఎంత 9 మనకి రంధ్రాలు ఎన్ని అన్నాను 9 ఇదే కాదు ఆఖరికి ఆ 9 9లో ఈ అక్షోహిణి అంటే 21870 రథాలు 2 1 8 7 0 = 9 218700 అన్ని టోటల్ చేసిన చివరి 9 దేవుడు 8 జీవుడు మనం జీవభావాలు పెంచేసుకుంటాం దైవభావాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయం 8 జీవభావాలు పెంచుకోవడానికి ఒక 8 ఎంత ఇంకా జీవభావాలు పెంచుకుందామని 8 నోడితో గుణకారించకుండా 2తో గుణకారించండి 2 ఎందుకు ఎంత 1 6 కలిపితే ఎంత అయింది అంటే ఎందుకన్నా తగ్గిపోయిందా పెరిగిపోయిందా తగ్గిపోయింది 3 ఎందుకు ఎంత 24 2 4 కలిపితే ఎంత 6 8 7 6 అలా తగ్గిపోతాయి అందుకు జీవభావాలు పక్కన పెట్టినాన్న వినోదాయ చైతన్య మేకం దిదాదేవి జీవ శివ చేతి నామనా శివశ్యాపి జీవత్వం అపాదయంతి పునర్జీవమేవం శివం వాకరోషి వినోదం కొలది చైతన్యం 2 భాగాలు అయిపోయిందర్రా 1 జీవుడు 2 శివుడు అయిపోయాడు అది తెలియక జీవుడుగా కొట్టుకుంటున్నాం తెలుసుకున్నాక జీవుడే శివుడైపోతాడు అందుకని అక్షోహిణి 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 సైన్యాన్ని పంపించాడు ఎవరు
రాజుల్లో యజ్ఞం చేసేటప్పుడు అందరూ అడిగితే సూక్ష్మల మోక్షం పుస్తకంలో ఇపులింగ కాలుస్తే అందులో ఉన్నాయి నాన్న ఆ ఒక్క పుస్తకం చాలా మంది దగ్గర ఉన్నాయి కానీ తెరిచేవాడు ఎవడూ లేడు దాన్ని తెరవండి ఎన్ని విషయాలు తెలుస్తాయో అని ఒక అక్షౌరి సైన్యాన్ని పంపించాడు ఎవరు చెప్పాలంటే దుర్గమ్ముడు ఎవరి మీదకి అమ్మవారి మీదకి నేను వేదాల బలం సంకల్పింపజేస్తే ఇలా చేసింది ఆవిడి చంపి పారాయండ్రా అని అక్షౌహిణి సైన్యాన్ని పంపించాడు అక్షౌహిణి సైన్యం వస్తున్నారు అదిగో జగన్మాత ఒక్కసారి తేరి పార చూసింది ఒక్కసారి సంకల్పం చేసింది సంకల్పం చేయగానే ఆవిడ యొక్క దేహం నుంచి 32 మంది దేవతలు బయటకు వచ్చారు 32 మందిని ఆజ్ఞాపించింది అమ్మ ఈ 32 మంది వెళ్ళి మొత్తం అక్షౌహిణి సైన్యాన్ని భూమట్టం చేసేసాయి మన పార్టీ వారిని ఎగ్గితే మనకు ఆనందం కదనన్న మందుగుండు సామాలతో బ్రేక్ డ్యాన్స్ కడతాం కదా అలాగే అమ్మవారు నెగ్గేసరికి ఈ 32 మంది దేవతలు అమ్మవారు చుట్టూరు అద్భుతమైన నృత్యం చేస్తున్నారు వీళ్ళందరూ ఈ సంగతి తెలిసింది ఎవరికి దుర్గమ్మడికి ఏమిటి అక్షౌహిణి సైన్యాన్ని చంపిపారేసిందా దానంతు నేను తేల్చేస్తాను అని చెప్పి వస్తున్నాడు అదిగో దుర్గమ్ముడు ఇదిగో అమ్మవారు 32 మంది దేవతలతో కూడి ఉంది వెంటనే వీడు దుర్గమ్ముడు అంటాడు చూడండి పేరు దుర్గమ్ముడు ఇక్కడ వండర్ఫుల్ అండి అందుకే జగన్మాతనే దుర్గా స్మృతే హరసి భీతిమశేతదంతోహ స్వస్తే శృతామతి మతీవ శుభాం దదాంసి దారిద్ర దుఃఖా బైహారిణి క్వాతదన్య సర్వోపకారాయ కరణాయ సదార్ధ చిత్త నిజంగా తెలిస్తే ఆవిడ వైభవం ఏంటో అర్థమవుతుంది అమ్మ నీకు మించిన మంచి మెత్తల చిత్తం ఎవరికొందో చెప్పమ్మా అన్నాడు దుర్గా సప్తశతిలో అద్భుతమైన పవర్ఫుల్ శ్లోకం నాన్న సదార్థ చిత్త అమ్మ ఎంత దయార్థ హృదయమైనటువంటి చిత్తం అమ్మ నీది అది తెలియక అమ్మవారి ఫోటో ఇంట్లో ఉంటే రక్తం కక్కుంటే చచ్చిపోతామంట అమ్మవారు చూస్తే భయం అట ఆవిడ చూస్తే మనకు కాదు మనం చూసి ఆవిడకి భయం వేసి పారిపోవాలి కానీ మన బాబాలు మన తిళ్ళు చూసి ఆవిడే పరిగెత్తాలి ఆవిడేమి మనం ఆవిడ మనల్ని భయపెట్టదు మనం చూసి ఆవిడ భయపడిపోవాలి నాన్న దుర్గా శృతే హరసి భీతి మశేతదంతో స్వస్తే శృతామతి మదీవ శుభం దదాంసి దారిద్ర దుఃఖ బైహారిణి దారిద్ర్యం ఉండదు దుఃఖం ఉండదు భయం ఉండదు నాన్న ఆ చక్కని చిత్తం అంత గొప్పదర్రా అలాంటి అమ్మవారు తో అంటున్నాడు నేను ఒక్కనే నువ్వు 32 మందితో రావడం ధర్మం అని అడుగుతున్నాడు వీడు దుర్గమ్ముడు వెంటనే జగన్మాత చిరునవ్వు నవ్వి అమ్మ పునఃసంకల్పం చేసుకుంది మళ్ళీ ఆ 32 మంది ఎక్కడ కలిసిపోయారు అమ్మవారిలోనే కలిసిపోయారు ఎన్ని అలలు వచ్చినా సముద్రంలోనే కలిసిపోవాలి కదర్రా అలలు ఎన్నున్నా ఉంటాయి కానీ ఎక్కడ కలుస్తాయి సముద్రంలోనే అలాగే అలలు లాంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నీ కూడా అదిగో యూనివర్సల్ మదర్ విశ్వమాత విశ్వేశ్వరీతం పరిపాసి విశ్వం విశ్వాత్వికాధార యాసీతి విశ్వం విశ్వేశవంద్యా భవద్భవంతి విశ్వేశ్వరయ యాత్వవి భక్త నమ్రాహ అలాంటి విశ్వంలోనే విలీనమైపోతాయి నాన్న అన్నీ కూడా అటువంటి జగజ్జని ఒక్కరితే ఇదిగో దుర్గముడు ఒక్కడే యుద్ధం ప్రారంభం అదిగో ధనస్సులు శరములు శక్తులు కృష్ణులు తామరములు సోమములు ప్రాసములు గదలు ఖడ్గములు ఈటలు బల్లెములు బాణములు పరిగములు ముసలములు కూటములు భిండివాళములు చూడండి అలా అమ్మవారేస్తున్నారు వాడేస్తున్నాడు అలా 9 రోజులు యుద్ధం చేసింది అమ్మ ఎన్ని రోజులు అంటే ఆవిడకి ఇంటి పని వంట పని ఏమి లేదట అందుచేత ఫోన్లే ఇంటికి వెళ్ళి టీవీ పెట్టి కూర్చోవడమే కదా వీడితోనే యుద్ధం చేద్దామని చెప్పి యుద్ధం 9 రోజులు చేసి ఇక చాలనుకుంది అంతే ఒక అద్భుతమైన శరప్రయోగం చేసింది శక్తివంతమైన శరప్రయోగం ఆ శరం నుంచి తప్పించుకోవడానికి శతకోటి విధాలుగా ప్రయత్నం చేశాడు దుర్గమ్ముడు ఆ శరప్రయోగం చేసిన తర్వాత శక్తివంతమైన శరం నుంచి 15 బాణాలు బయటకు వచ్చాయి ఆ 15 బాణాల్లో 4 బాణాలు దుర్గముడు గుండెల్లో తగిలాయి 2 బాణాలు కళ్ళల్లో తగిలాయి 2 బాణాలు భుజాలకు తగిలాయి 4 బాణాలు గుర్రాలకు తగిలాయి ఒక బాణం రథసారథికి తగిలింది ఒక బాణం జెండాకి తగిలింది ఎప్పుడైతే కళ్ళల్లో గుండెల్లో భుజాల్లో బాణాలు తగిలాయో క్రింద పడిపోయాడు బ్రతికే ఉన్నాడు ఈముడు సామాన్య స్త్రీ కాదు ఇది అండర్లైన్ ప్లీజ్ అప్పటిదాకా యుద్ధం చేశాడు కదర్రా ఏమనుకుంటాడు పడిపోయే ముందు నానా ప్లీజ్ ఇక్కడ చాలా బాగా ఆలోచించుకోవాలి ఒక్క క్షణం మనది కాదు నాన్న నీటి మీద బుడగ లాంటి జీవితాలు అంతలోనే మాయమౌను ఈ దేహాలు ఆకుకొన మంచు బిందు ప్రాణాలు అంతలోనే ప్రాణం అంతా ఎగిరిపోతుంది ఒక్క క్షణంలో
యావత్తవను నివసదిదే చూడండి తావత్పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంతే ఎప్పుడు ఈ శేష ఆగిపోద్ది ఎవరికి తెలియదు అందుకే రాత్రి పడుకునేటప్పుడు భగవంతుని అలా పొద్దున మళ్ళీ ఈ శేష 21,000 చూడండి 21,600 సార్లు పిలిచేటప్పుడు సగం అయ్యింది రాత్రి నిద్రలో సగం అవుతాది బయటికి వదిలిన గాలి లోపలికి వెళ్తుందో లేదో నాకు తెలియదు లోపల వెళ్ళిన గాలి బయటకు వస్తుందో నాకు తెలియదు నువ్వే కాపాడు ఇదిగో నీకు ఒకసారి నమస్కారం చేసి పడుకుంటున్నా అని చెప్పి ఆ పరమాత్మ నమస్కారం చేసి పడుకున్నాన్న ఇక్కడ దుర్గమ కింద పడిపోతూ అంతే కాలే చ మామేవా స్వరం ముక్త్వా కలేవరం ఇహ ప్రయాది సమద్భావం యాది నాశస్త్ర సంశయ భగవద్గీత 8వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పిన మాట అంతేగాక యదన్య వస్తువుని స్వరం దేహం ఈ ఉంచేది తద్గ్రూహ జన్మ సమాప్నోతి చనిపోయేటప్పుడు కూడా పాపం ఎన్నో కోరికలతో చచ్చిపోతారరా అయ్యయ్యో ఇన్ని పెళ్ళిళ్ళు చూశానే మా మనవరాలి పెళ్ళికి కూడా జీడిపప్పు కూడా తినేస్తే అది కూడా పని అయిపోనే మనకి ఇప్పుడు ఏ పొలం వండుతారో కదా చాలా రకాల పొలాలు తిన్నాను అని చెప్పి అయ్యో ఈ మనవరాలి పెళ్ళి కూడా చూసేస్తే ఎంత బాగుంటుంది అంత ప్రాణం పోతుందర్రా మళ్ళీ చచ్చిపోయేటప్పుడు కోరిక అది ప్లీజ్ మీ చేతులు ఎత్తి అమ్మ మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను అలాంటి భావాలు తుచ్చమైన భావాలు వదిలేయండి అన్న దేవుడు ఎంతవరకు ఈ దేహం ఇచ్చాడో అంతవరకు ఆనందం ఎన్ని పనులు చేసుకున్నానో చేసుకున్నాను ఏదో ఒక్కరోజు వెళ్ళకుండా ఎవరన్నా ఉంటావా నాన్న అది తెలుసు కదా డేట్ ఆఫ్ బర్త్ రాసుకున్నాడు పక్కన డేట్ ఆఫ్ డెత్ పక్కన ఇచ్చుకొని ఉంచుకుంటాం మనం రాయలే ఇంకోళ్ళు రాసేస్తారు అక్కడ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం మనకు తెలుసు డేట్ ఆఫ్ డెత్ మనకు తెలుసా మనది లేదా నువ్వు బస్సు ఎక్కావంటే బస్సులోనే కూర్చుంటావా ఎప్పుడు కూడా దిగిపోతావా ట్రైన్లో కూర్చున్నప్పుడు ట్రైన్ దిగిపోతావా ఆటోలో రాబడి 20 రూపాయలు ఇచ్చాను ఆటో దిగనంటావా దిగిపోవాలి కదా మరి ఎక్కాం కదా జీవితంలో మరి దిగిపోవాలి ఏదో రోజున మరి ఎందుకు మనం బాధపడుతున్నాం ఎప్పుడో చచ్చిపోతామని చెప్పి బెంగతు ఇప్పుడే చచ్చిపోతున్నారు కొంతమంది చచ్చిపోతుంది ఉంటా ఉందా చచ్చిపోసింది ఒకటి ఉందా చచ్చిపోసింది ఒకటి ఉందా అని ప్లీజ్ ధైర్యంగా ఉండండి అర్రా ధైర్యంగా అది మనకు తెలుసు కాబట్టి ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా చచ్చిపోతామన్న బాధ కాదు చనిపోయేటప్పుడు నేనేం సాధించాను అది ఇప్పుడు దాకా సాధించలేదు మానవ జన్మ ఇచ్చాడు పరమాత్మ నాకు రాత్రి గమిష్యతి భవిష్యత్ సుప్రభాతం వాసామదేతి హశ్యతి పంకజశ్రీ యుద్ధం విజయంతది చూసండి నన్న గజ్జ ఉజ్జహార ఎప్పుడో చేద్దాం ఇంకా టైం ఉంది ఇంకా చాలా కాలం బతుకుతాను ఒక తుమ్మిది వెళ్ళిపోయి పుష్పంలో ఉందట్టున్న సూర్యుడు అస్తమించేశాడు బాగా తాగేసింది పుష్పంలో ఉన్న మకరందం అంతా సూర్యుడు అస్తమించేశాడు ఆ పుష్పం రేకులు మూసుకుపోయాయి అందులో ఇరుక్కుపోయింది అర్ధరాత్రి మెలకు వచ్చింది దానికి తాగేసిన వారు ఎక్కడో పడిపోయి ఇరుగుపోయిన తర్వాత పైకిలేసిపోయినట్టు ఆ లోపల పాపం అప్పుడు మెలకు వచ్చింది ఎగురుదామంటే పువ్వులు రేకలన్నీ కప్పేసి ఉన్నాయి భయపడలేదట అనుకుంటుందట దాని భవిష్యత్ చూడడం అంత ఊహించుకుంటుంది రాత్రి గమిష్యతి భవిష్యత్ సుప్రభాతం భాస్వామదేతి హశిష్యతి పంకజశ్రీ రాత్రి గడిచిపోతుంది పొద్దున అయిపోతుంది సూర్యుడు వచ్చేస్తాడు పువ్వులు రేకలు ఇప్పేస్తాడు ఎగిరిపోయి నా ఫ్రెండ్స్ని అందరం పిలిచేస్తాను రాత్రి ఎలా చేశాను రాత్రి నాకు ఎలాగ అయ్యింది నా ఫ్రెండ్స్ అందరితో చెప్పేస్తాను అని అనుకుంటుంది ఓ ఏనుగు వచ్చింది తొండంతో కులాగులు ఆగింది ఆ పువ్వుని ఒక ఇది పిలిపింది ఎదరబడింది ఆ కాలు వెళ్తూ వెళ్తూ ఆ ఏనుక్కలు ఆ పువ్వు మీద వేసిపోయింది లోపల తుమ్మిది పచ్చడైపోయింది మరి అన్ని కలగన్నా ఎప్పుడుదో కలగంటున్నా నాన్న ఒక క్షణం మనది కాదు టైం అండ్ టైడ్ వెయిట్ ఫర్ నాన్ అలా కాలం గడిచిపోయే లోపల నువ్వు ఏం చేస్తున్నావో ఆలోచన చేసుకో అందుకే రాత్రి గమిష్యతి భవిష్యతి సుప్రభాతం అదేవిధంగా ఇక్కడ చూడండి నాన్న చనిపోయే ముందు నీ మనస్సు చెప్పుకోవడం తేలిక సాధన చెయ్యండి ఈ భావాలు నేను వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించండి అర్రా విషయాలన్నీ ఆవు గవ్వ మేత తినేసిన తర్వాత చెట్టు కిందకి వెళ్ళి ఉండలు ఉండలుగా తెచ్చుకొని నెమరేసుకుంటాది ఓ పట్టు దొరికింది మనకి ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు ఇంకొక పట్టు పెడదాం ఇంకొక పట్టు పెడదాం ఇంకో పట్టు పెడదాం జ్ఞానబోధ దొరకదు సామాన్యంగా అని కొంచెం ఎవరికడికి ఒక ప్రోగ్రెస్ సంపాదించండి నాన్న అప్పుడు గురువు అంటే ఏమిటో గురుదక్షిణ అసలైన గురుదక్షిణ మీరు ఇచ్చింది అమ్మ ఒక్కసారి ఆశ్రమం చూడండి అర్రా తెలిసిపోద్ది ఎన్ని వేలు నెలకు 40 ఏళ్ళు ఉంటే కానీ ఆ ఆశ్రమం మెయింటైన్ అవ్వదు ఒక్కసారి చూడండి కానీ ఈ జ్ఞానబోధం నువ్వు ఆలోచించుకోవాలి నీకు ఎక్కువైపోతూ ఉంటుంది
ఓ ఈ ధర్మ బోధన మనం ఆలోచన చేయాలి, దీని ఆధారంగా చేసుకొని దీని కర్జనమ చేసుకోవాలి అనుకోవాలి. దీ బాగా వినండి, దుర్గముడు కింద పడిపోయాడు, ఎవరి మీద మనసు కలిగింది? అమ్మవారి మీద. ఇవిడు సామాన్య స్త్రీ కాదు. చనిపోయే ముందు నీ మనసు దేని వశమైపోతాదో మళ్ళీ ఆ జన్మే ఎత్తుతాం. ప్లీజ్ నీ ఇష్టం. అందుకని నువ్వు సామాన్యమైన కోరికలన్నీ కోరుకోకు, భగవంతునే కోరుకో. భగవంతుని నువ్వు కోరుకున్నావంటే భగవంతుడు నీకు ఏమివ్వాలో అన్ని నీకు ఇచ్చేస్తాడు. భగవంతుని కోరుకో, మిగతాది కాదు. భగవంతు ఒక చిన్నది కోరుకుంటే చిన్నదే ఇస్తాడు నీకు. భగవంతునే కోరేసుకోండి. ఒక అతను పెద్ద ఎగ్జిబిషన్ పెట్టాడర్రా, పెద్ద ఎగ్జిబిషన్ పెడితే 22 ఏళ్ళు వయసు ఉన్న కుర్రవాడు అబ్బాయి, అందులో రూపాయి వస్తువు నుంచి 100,000 రూపాయలు వస్తువు దాకా ఉంది ఆ ఎగ్జిబిషన్లో. రూపాయి వస్తువు కూడా ఉంది, భేదవాళ్ళు కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు. అందరూ వెళ్ళి సంచులు కొనుక్కున్నారు. ఏదో ముందు రోజు 10 పుంజీలు జనం ఉన్నారు, తర్వాత రోజు 20 పుంజీలు ఉన్నారు, ఇప్పుడు ఏదో కొంతమంది ఎక్కువయ్యారు కదా నాన్న. అలాగే ఎగ్జిబిషన్ కూడా రోజు రోజుకి జనం పెరిగిపోతున్నారట. ఎన్నాళ్ళైనా సరే ఇంకా జనం తగ్గటం లేదు. సరే ఎవరైనా బ్యాగలు పట్టుకెళ్ళిపోతున్నారు, రూపాయి వస్తువు నుంచి 100,000 రూపాయలు వస్తూ ఉంది కాబట్టి. ఒక అమ్మాయి, అందమైన అమ్మాయి వచ్చింది, 18 సంవత్సరాల అమ్మాయి, పెళ్ళి అవ్వలేదు, చాలా అందంగా ఉంది. ఆ అమ్మాయి మాత్రం ఎగ్జిబిషను, ఆ అమ్మాయి ఈ అబ్బాయిని చూసింది, ఎగ్జిబిషన్ ఓనర్ని, ఆ ఎగ్జిబిషన్ ఓనర్ ఈ అమ్మాయిని చూశాడు. అంటే పసిగడుతున్నాడు, ఏమిటి అందరూ ఏం చేసి పట్టుకెళ్తున్నారు అని. ఈ అమ్మాయి మాత్రం ఎగ్జిబిషన్ అంతా తిరిగేసి ఒక రూపాయి వస్తువు కొనకుండా బయటికి వెళ్ళిపోతుంది. ఈయన కొన్ని బాధ కలిగింది, ఇంతమంది ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు, ఈ అమ్మాయి ఒక రూపాయి వస్తువు కూడా కొనలేదు, ఏ అమ్మాయి వెళ్ళరా, ఏ నువ్వు ఏమి కొనకుండా వెళ్తున్నావే, నువ్వేం పట్టుకెళ్ళట్లేదే అని అడిగాడు. నేను పట్టుకెళ్ళేది ఎక్కడ లేదు, పట్టుకెళ్ళేది కానీ నువ్వు ఇస్తానంటే తప్పకుండా పట్టుకెళ్ళిపోతాను అంది. ఏం చెప్పు, పట్టుకెళ్ళిపోయేలా చేస్తానన్నాడు, నువ్వు వచ్చే తీసుకుపోతాను అంది. ప్లీజ్, అందులో ఉన్న రూపాయి వస్తువు, 10 రూపాయల వస్తువు, 1,000 రూపాయల వస్తువు అడగలేదు అమ్మాయి. ఎవరిని అడిగింది, ఎగ్జిబిషన్గా ఓనర్నే అడిగింది. ఆ ఎగ్జిబిషన్ ఓనర్ని పెళ్లి చేసుకుందంటే ఎగ్జిబిషన్ అంతా అవసంతం అయిపోద్ది. అది ఇప్పుడు ఎప్పుడు కొట్టండిరా ఆవిడ తిరిగితేటలకి. అలా మనం అందరం అమ్మా బ్రూ కలిపోడేవో అని అడుగుతున్నాం మనం ఆవిడ దగ్గరికి వెళ్ళి. చిన్న చిన్న కోరికలు అడుగుతున్నాం భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం. చిన్న చిన్నవి కాదురా అమ్మా, నేను ఎవరో నాకు తెలిసే శక్తి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించామని అడగండర్రా. ఆ అమ్మ ఎగ్జిబిషన్ ఓనర్ని అడిగితే ఎగ్జిబిషన్ ఆవిడ సొంతమైపోయినట్టు. అదిగో జగన్మాత ఐశ్వర్యస సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియః జ్ఞాన వైరాగ్యయోచ్చైవ. ఆరు ఐశ్వర్యాలు గల అమృత తెల్లండి ఆమెను అడిగితే అన్ని. అలాగే మన భావాలను బట్టి యద్భావే తద్భవతి. అందుచేత ఎవరు చనిపోయే ముందు అప్పుడంటే కష్టం వస్తుందా రాదు. అందుకే ముందు నుంచే ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. కృషితో నాసు దుర్భిక్షం. వెంటనే జగజ్జన్ని చరణారవిందాల మీద అదిగో మనసు ద్రేకురుకుంటూ వెళ్ళి, అమ్మా నువ్వు సామాన్య శక్తివి కాదు, అందుకనే మనం ఏది ఆలోచిస్తాం అదే. అదిగో చూడండి, ఒక వ్యక్తి అడ్డాకులు చెట్టు ఎక్కాడు, ఎన్నో ఆకులు కోసేశాడు, నిటారు కొమ్మన చిటారు కొమ్మన ఆ నిటారుగా పోతూ 4 ఆకులు కోసం వెళ్ళిపోతుంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఇక్కడ వస్తున్నారట. అసలు మన బిడ్డడు పురాణం చెప్తున్నాడు ప్రతిపాళ్ళు తాతగారు రైస్ మిల్ దగ్గర, అసలు ఎవరన్నా ఉన్నారా, బరకాలు వేసేవాళ్ళు బరకాలు ఎత్తేవాళ్ళు ఉన్నారు, ఎవరు లేకపోతే మనం ఇద్దరున్నా ఎత్తేద్దాంరా అని చెప్పి జగత పితరావు వందే పార్వతీ పరమేశ్వరుని వాళ్ళిద్దరు వస్తుండగా ఈశ్వరుడు అంటాడ మన బిడ్డడు బాగానే చెప్తాడు, జనం బాగానే వస్తారు, అదేమీ కాదులే సినిమా బోధం పద అన్నాడు. ఈయన సినిమాకి వెళ్ళదండి, పురాణానికి వెళ్ళొద్దండి అని చూడండి అంటుంది పార్వతీదేవి. చూడండి చిట్టారు కొమ్మకు పోతున్నాడు, కింద పడిపోతాడండి, చచ్చిపోతాడండి, నేను చూడలేమండి, ఆడవారం అండి, టీవీలో చిన్న ఏడుపు సీన్ వస్తేనే చీరలు తలసిపోయేలాగా ఏడుస్తున్నామండి, అటువంటిది ఆడిపడిపోతే నేను ఏడుస్తూ ఉండలేనండి బాబు, అందుకని రక్షించాలండి రక్షించాలంటుంది పార్వతీదేవి. సరే వాడు పడిపోతా అమ్మా అంటే నువ్వు రక్షించు, అయ్యా అంటే నేను రక్షిస్తాను చూద్దాం. సరే వాడు పడిపోయి పడిపోతు సత్యేంద్రో అన్నాడు సత్య. ఆఖరి సమయంలో ఏమన్నాడు అండర్లైన్, సత్యేంద్రో చచ్చిపోయాడు. నాన్న ప్లీజ్ ప్లీజ్ మన భావాలు ఎప్పుడు నువ్వు చూడండి, కొంతమంది ఏదో నామం చేస్తూ ఉంటుంటారు అదే వస్తుంది స్వర్ణ ఆఖరికి. గురువుడికే గతి లేదమ్మా, గురువుగారు ప్రాణం పోయిన తర్వాత ఓంకారం వినిపిస్తా చూడండి అన్నాడట. శిష్యులందరూ అలా చూస్తుంటే ఓంకారం వినపట్లేదు, గురువుగారు యొక్క శబ్దం ఏమీ రాలేదు, అలా ఉండిపోయాడు ఆయన. వెంటనే ఒక
అద్భుతమైనటువంటి ఒక మహాపురుషుల దగ్గరికి వెళ్ళి మా గురుగారు ఇలా అన్నారండి, కానీ ఏమీ శబ్దం వినపడలేదంటే మీ గురుగారు అన్నది నిజమేనయ్యా, కానీ ప్రాణం పోయేటప్పుడు మీ గురుగారు ఎదుర్కొంట రేగు చెట్టు ఉందయ్యా, రేగు పండును చూసి మనసు పడిపోయాడయ్యా. ప్లీజ్, గురువులకే గతి లేదు. మే ఇంకొకరు ఇంకోళ్ళు కదమ్మా, ఎవరికన్నా రూల్ ఇస్ రూల్, రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్, అందరికీ ఒకటే రూల్. చూడండి, ఆ రేగు పండు మీద మనసు పడిపోయాడు మీ గురువుగారు. రేగు పండు ఒక్కసారి ఆ రేగు చెట్టు ఎక్కి ఆ రేగు పండు తీయండి అయ్యా, ఇలా చదవండి అయ్యా, అందులో మీ పురుగు ఆ గురువుగారు పురుగే ఉన్నాడు చూడండి అయ్యా అన్నాడు. వెంటనే ఆ భావశక్తి చేత చూడండి, యద్భావే తద్భావతి, ఎన్ని పురుగే రేగు పండు తిన్నాడండి. అందుకన్నా బీ కేర్ఫుల్, ఎవరికైనా చూసుకోండి. మేమెంత మంకో 3 రోజులు వచ్చి వెళ్తాం, మళ్ళీ మీరు రావాలంటే 35 కిలోమీటర్లు రావాలి, ఫోన్ చేసి రావాలి, ప్రశాంతంగా ఉన్నాను రెండమ్మంటేనే రావాలి, లేకపోతే రాకూడదు. బోళ్ళు వ్యవహారాలు ఉంటాయి, బోళ్ళు మంది భక్తులు ఉంటారు, అంచేత కుదరదు. ఇప్పుడే దీన్ని బాగా పట్టేయండి, ఒక పట్టు దాన్ని బాగా సాధన చేసి గురువుగారు ఒక ఫోన్ చేయండి. ఇప్పుడొకప్పుడు మీ చెప్పిన మాటలు కొంత విన్న తర్వాత, ఆలకించిన తర్వాత మాలో కొంత ఆత్మచైతన్యం కలిగిందండి, మే ఎవరో మేము తెలుసుకున్నామండి, అస్తవ్యస్తమైన బ్రతుకు బ్రతికామండి, ఇన్నాళ్ళు మా జీవితాన్ని పాడు చేసుకున్నామండి అన్న వాళ్ళు ఎంతమంది ఉంటారో, దీంట్లో కొంచెం ఆలోచనలోకి వెళ్తే, లేకపోతే ఏమీ లేదు, ఏదో వచ్చాడండి, ఆడ పొట్ట కోసం ఆడు వస్తాడు కదండి, వీడు కూడా ఆడు పొట్ట కోసం వచ్చాడండి, చెప్పాడండి, పోయాడండి, అది ఆఖరికి మాకు మిగిలేది. అది కాదు దీని తత్వం, ఒక్కసారి తవతత్వం ఇమృషద ప్రత్యేక ద్వైత లక్షణం చిదానందగనాదన్యే నేహ నాస్తి కించిత్, కించిత్ కూడా వేరు భావం లేకుండా అంత ఆవిడే సరిపోయిందమ్మా. అలాంటి అమ్మ పాదాల మీద చెయ్యి పెట్టి అదుగో దుర్గముడు ప్రాణం వదిలిపెట్టేస్తే అమ్మవారు ఎంత దయామయో చూడండి, అర్రా ఎంత దయామయో చూడండి. ఈ వేళ నుంచి నీ పేరు నా పేరుగా మార్చేసుకుంటాను, ఆఖరి క్షణంలో నీ మనసంతా నా వశమయ్యింది, నీ చిత్తం నాకు సొంతం చేశావు, కాబట్టి ఈ వేళ నుంచి నీ జ్యోతిని నాలో కలుపుకొని ఈ వేళ నుంచి నేను దుర్గామాతను, ఈ వేళ నుంచి నేను ఎవరిని దుర్గామాత జగద్భ్రమైక పరమేశ్వరి నమః శేకాంబరి శివే నమస్తే శతలోచని సర్వోపనిషత్ దుర్గుష్ట దుర్గమాసురనాశిని నమో మాయేశ్వరి శివే పంచకోశాంతర స్థిత చేతసా నిర్వికల్పేన యాధ్యాయంతి మునీశ్వర ప్రణవార్థ స్వరూపాంతం భజామాం భువనేశ్వరి అనంతకోటి బ్రహ్మాండ జనని దియ విగ్రహ బ్రహ్మ విష్ణోది జనని సర్వభావర్ణితావ్య కహ కుర్యాత్ పామరాన్ దృష్ట్వా రోదనం సకలేశ్వర సదయాం పరమేశాని శతాక్షిం మాతరో వినా. జయ జగజ్జన్ని దుర్గా మాత. విద్యేషు శాస్త్రేషు వివేకదీపే స్వాద్వేషు వాక్యేషు సఖాత్వదన్య. చూడండి, మమత్వగత్యేతి మహాంధకారే విభ్రామయత్యేవ దతీవ విశ్వం. విద్యకి శాస్త్రానికి ఆవిడేంటి దీపం లాంటిది, ఆవిడెవరో తెలియక మసులుకుంటే మళ్ళీ మమత్వగత్యేతి మహాంధకారే, అంధకారమైన గర్భకోపంలో మళ్ళీ పడేస్తావా అమ్మా. వద్దు తల్లి, కొంత విషయాన్ని గ్రహించగలిగే శక్తి నీవే ప్రసాదించమ్మా అని ఆ జగజ్జన్ని దుర్గమ్మను వధింపబడ్డాక అదిగో ఆ జగజ్జ అంత ప్రేమస్వరూపిణి అండి అమ్మ. అందుకని అమ్మవారు పేరు చెప్పి మాత్రం దయచేసి ఎవరు కొయ్యొద్దు నాన్న. ఒక కోణి కోసేవర్రా, అది శివమా శవమా? ఒక కోణి కోస్తే అది శివమా శవమా? మనిషి బతుకుంటే శివమా శవమా? శివం. మనిషి ప్రాణం పోతే శవం. శవాన్ని ఎక్కడ తీసుకుపోతున్నావు? మీ నోడుతోనే చెప్పండి రా, రోజుకు కోడి తినే కూడా చెప్పండి రా నానా. ఈ శవాన్ని, మనిషి శవం, ప్రాణం పోతే శవం శవం అన్నారు, శవాన్ని ఎక్కడ తీసుకుపోతున్నాం? శ్మశానానికి తీసుకెళ్తున్నాం. మరి కోడి శవాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నాం? ఏ చెప్పరే తిన్నాం వాళ్ళు, రేపు తినం గురుగారు, ఎల్లుండి ఉంటుంది మజా. పోలేండి గురుగారు, మీరు ఇంకా మా ఊరు వస్తున్నారు కాబట్టి సోమవారం దాకా తినం, మంగళవారం చూపిస్తాం చూడండి. సరే అది మీ ఇష్టం, మీరు తింటారు కూడా తప్పు లేదు, అమ్మవారు కొనమన్నారని మాత్రం ఒప్పుకోను, ఉన్న సత్యం చెప్తున్నాను. ఇప్పుడు మీరే మీ నోడితో మీరే చెప్తున్నారు, కోడి శవాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నాం? చెప్పరే గట్టిగా చెప్పాలా. మనిషి శవాన్ని శ్మశానాన్ని తీసుకెళ్తున్నాం. ఇప్పుడు కోడి శవాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నావరా? మన పొట్టలోకి. ఇప్పుడు పొట్ట ఏమైందర్రా? మన కడుపు ఏమైందర్రా? శ్మశానం అయ్యింది. అయినా సరే తినడం మానేకండి సుమ, అలా చెప్తుంటారు లాగించేరా.
మీ పని మీరు చేసేయండి కానీ వారానికి నాలుగు రోజులు తినేవారు ఆ మూడు రోజులు తినండి అమ్మ మూడు రోజులు తినేవారు రెండు రోజులు ఒక రోజు తినేవారు ఎప్పుడు మానద్దు తింటారే ఉండండి ఏనానా అది కానీ విషయాన్ని గ్రహించండి అంతే అమ్మవారి పేరు చెప్పు కాదు ఇది సేవ అందుకే అమ్మవారు కూడా కోసిన వెంటనే వచ్చి ఒరే అకౌంట్ నాదే కదరా అని పట్టుకుపోయింది అనుకోండి మళ్ళీ కోస్తారా ఒక్కలం గొయ్యం అవునమ్మా అది మీకు తెలుసు ఆవిడ పేరు ఊరు మనది అందుచేత చూడు ఆవిడ దయామయ్య ఎందుకయిందో ఆఖరికి ఆ రాక్షసుడు ఆ మనసంతా నా వశమైందని చెప్పి ఈ వేళ నుంచి నానా నా పేరు దుర్గ కింద మార్చేసుకుంటున్నాను దుర్గముడనే రాక్షసుని వధించి ఆయన ఆఖరి సమయంలో చేసిన ప్రక్రియకి మెచ్చుకొని అదిగో పరమ సంతోషించి అదిగో నానా ఈ వేళ నుంచి ఎవరిని దుర్గామాతని అన్నటువంటి పేరు తెచ్చుకుంది నాన్న అటువంటి జగజ్జన విశేషాలు చెప్పుకుంటూ ఇంకొక పేరు ఎవరు శ్రీశైల ఇందా పాడారు కదా శ్రీశైల భ్రమరాంబవే నీవు పెద్దవాడ దుర్గాంబవే కలకత్త కాళి మాతవే అమ్మ కాశీలో విశాలాక్షివే నీవు కాశీలో విశాల మూడు వందల పాటలు రాశానరా ఎన్ని పాటలు మూడు వందల పాటలు నాన్న అందులో మరి ఎన్ని పాటలు మీరు పాడుతున్నారో నాకు తెలియదు ఆ పాటల యొక్క సారాంశం వినండి పాటల్లోనే ఉంటుంది అంతరార్థాలన్నీ కూడా ఆ పాటను బాగా భావం చేయండి స్టైల్ తెలియకపోతే ఎప్పుడైనా ప్రశాంతంగా వచ్చినప్పుడు ఆ విషయాలన్నీ ఎలా పాడాలో మీరు ఈ పాటను ఎలా పాడాలని చెప్పి రాసుకోండి అవి ఒక్కసారి క్లాసులో ఏర్పాటు చేసి మీకు ప్రత్యేకంగా ఆశ్రమానికి వచ్చినప్పుడు ఇది నవరాత్రుల రావుల్లో కాదు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ విషయాలు మీకు తెలియజేస్తే ఎందుకంటే ఇక్కడ ఉత్సాహవంతులు ఉన్నారు పాడగలిగే వారు ఉన్నారు కొ సత్సంగ సభ్యులు ఉన్నారు ఏదో అజ్ఞానంగా చేసే వాళ్ళు లేరు జ్ఞానవంతులు ఉన్నారు అందుచేత ఒక పట్టుదల ఉన్న వారు ఉన్నారు అందుకని ఖచ్చితంగా ఆ స్థితికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి శనే శనే రుప్రమే బుద్ధ్యా ధృతి గృహీతయ మెట్టు మెట్టు పైకెక్కి అంతస్తి వెళ్ళవలసింద స్థితికి వెళ్ళాలి అందుకే శ్రీశైల భ్రమరాంబ భ్రమం అంటే ఏమిటమ్మా తుమ్మెద తుమ్మెదకి అమ్మకి సంబంధం ఏమిటర్రా శ్రీశైలం వెళ్ళారు అందరూ శ్రీశైలంలో ఉండేది భ్రమరాం భ్రమరం అంటే తుమ్మెద తుమ్మెదకి అమ్మకి సంబంధం ఏమిటి అంటే ఇది రాక్షసుడు కదే అరుణుడు ఇందాక దుర్గముడు ఇప్పుడు అరుణుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశారు ఈ రాక్షసులందరికీ ఒకటే కోరిక మాకు సాగు లేకుండా వరమి అది జరిగే పని కాదు ఇంకో వరం కోరుకోమని వీళ్ళు అనడం అదేవిధంగా అడిగాడు ఈయన కూడా అప్పుడు నాన్న పుట్టిన వ్యక్తి మరణించక తప్పదు మరణించిన వాడు పుట్టక తప్పదు ఒక జ్ఞాని ఒక్కటే జన్మరాహిత్యుడు అవుతాడు అందుకని ఇంకో వరం కోరుకో అయితే దేవతలు కానీ దానవులు కానీ మానవులు కానీ ఏ ఒక్కరూ కానీ చూడండి ప్రొద్దుడు కానీ రాత్రి కానీ ప్రొద్దుడు కానీ రాత్రి కానీ ఒక ఆయుధం కానీ అస్త్రం కానీ శస్త్రం కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ దేవతలు దానవులు మానవుల్లో ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరు నన్ను చంపకూడదు తదాస్తు ఎవరు బ్రహ్మదేవుడు తదాస్తు వరగర్వం మదబలం వెంటనే దేవేంద్రుల మీద యుద్ధానికి వెళ్ళి చదువుకో చెట్టుకో పిట్టగా తరిమికొట్టేశాడు ఎవరు అరుణుడు అనే రాక్షసుడు చెట్టుకో పిట్టగా తరిమి కొడితే వీళ్ళందరికీ శరణాగతి ఎవరినన్నా శరణాగతి దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి ఇందాక అందుకే దుర్గా కష్ట క్లిష్ట క్లేశ పరిస్థితులు ఆదుకునేది దుర్గా అసలు దుర్గా దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖ హంత్రి సుఖప్రద దుఃఖాల హంత్రి కట్ చేసి వారస్తాది సుఖప్రద సుఖాన్ని కలిగిస్తాది లలితా సహస్రంలో కదండి దుఃఖ దారిద్ర్య నాశాయ దుఃఖాన్ని దరిద్రాన్ని నశింపజేస్తుంది అన్న దుఃఖ దారిద్ర నాశాయ సంగ్రామే విజయాయ చ ఏ యుద్ధంలో అన్న విజయాన్ని సంపాదింపజేస్తాది క్రూర శత్రు వినాశార్థం క్రూరమైన శత్రువులమ్మా అదిగో నా మనసులోనే బోడు శత్రువులు ఉన్నారమ్మా కాబట్టి వినాశార్థం తదోగ్రే కర్మ సాధన కాము ఎక్కువగా ఉన్నవాడికి కామక్రోత లోభాలు కాము ఎక్కువగా ఉన్నవాడికి భక్తి నశించిపోతుంది క్రోధం అంటే కోపం ఎక్కువగా ఉన్నవాడికి జ్ఞానం నాశనం అయిపోతుంది లోభం ఎక్కువగా ఉన్నవాడికి భక్తి నశించిపోతుంది చూడండి ఎవరికి వాళ్ళ టాలీ చేసుకున్నాను ఒక్కడు కాదు
అమృత సూక్తులు అనే బుక్ మౌన దక్షిణ ఉన్నప్పుడు రాసిన 513 ప్రశాంతంగా ఉన్నాడు. కొంత నాలెడ్జ్ కావాల్సిన వారు అలా తిరగేయండి అన్న. ఓ శవాష్, అది అమృత సూక్తి అంటే అమృత సూక్తే. ఈ భావాలు అంత అద్భుతమైన విశేషాలు అందులో ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి ఆ జగజ్జని పరిపూర్ణంగా నమ్మండి, ఎంత స్థితికైనా తీసుకెళ్ళిపోతుంది ఆవిడ. విశ్వాసం సడలించకండి. అందుకో ఈ దేవతలకు ఆ నమ్మకం ఉంది కాబట్టి, అమ్మా ఆడవారు చంపకూడదు, మగవారు చంపకూడదు, అస్త్రశస్త్రాలు చంపకూడదు, పగలు చంపకూడదు, రాత్రి చంపకూడదు, ఏమిటమ్మా ఈ కోరిక అని చెప్పి ఆ జగజ్జన్ని ప్రార్థన చేశారు అందరూ కూడా. చేస్తే అప్పుడు అమ్మవారు అంటారట, సరే ఇప్పుడు ఒక్క మాట, నేనేమి చెయ్యలేను వాడిని అంటుందట. ఎందుకు చేయలేవమ్మా అని అడిగారు. అరుణుడు అనే రాక్షసుడు, వాడు రాక్షసుడిగా ఉన్నప్పటికీ దేవతల యొక్క ఆసనాన్ని సొంతం చేసుకున్నప్పటికీ లోపలెప్పుడు గాయత్రి మంత్రాన్ని జపిస్తూనే ఉన్నాడు. గాయత్రి వేరు, నేను వేరు కాదు కదా, ఉన్నది ఒక్కటే కదా, కాబట్టి నామనామాన్నే ఉచ్చరిస్తున్నాడు వాడు రాక్షసుడైనా. అందుకని నేను వాడిని ఏం చేయగలను చెప్పండి. వాడు అహంకారం చేత నా మంత్రాన్ని ఆపేస్తే, అండర్లైన్, ఎలాగా అహంకారం చేత నా మంత్రాన్ని ఆపేస్తే వాడి పని నేను పెట్టేస్తాను. కానీ వాడు నా మంత్రాన్ని జపిస్తున్నాడు. ఎవ్రీ వర్క్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు వర్షిప్. సౌందర్య లహర్లో శంకరాచార్య వారు జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రదక్షిణ క్రమేణే మసనాద్యాహుతి విధి, చూడండి, ప్రమాణం సంవేశ అన్నట్టుగా సుఖ మాక్య ఆత్మార్పణ దృశ్య సపర్య.